మనము ఈరోజు ఈ పెంపిళ్ళే రహస్యము అనే చెప్పబడిన గ్రంథం నుంచి మాట్లాడుతున్నాము. ఈయనకి ఇంతకు ముందు మనము కొన్ని విషయాల గురించి మాట్లాడినాము. కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నాము. సో తిరునెల్వేలి నుంచి దగ్గర దగ్గర ఒక 35-40 కిలోమీటర్ దూరంలో ఒక తిరుకోడూరు అనే ఒక దివ్య దేశం ఉంది. ఆ దివ్య దేశంలో వైతమానిధి అనే చెప్పి ఒక పెరుమాళ్ గుడి. ఆ గుడిలో ఒక బాలిక అన్ని తన మూటలను కట్టుకొని బయటకు బయలుదేరుతూ ఉంది. ఆ బయలుదేరినప్పుడు అదే సమయంలో రామానుజాచార్య ఆ గుడి లోపలికి వస్తారు. గుడి లోపలికి వచ్చినప్పుడు ఆయన చూస్తున్నాడు, ఈ యొక్క అమ్మాయి మొత్తం మూట కట్టుకుని బయలుదేరుతూ ఉంది. అరే ఏ అమ్మాయి, ఎక్కడికి వెళ్తున్నావు? అందరూ చెప్తున్నారు, ఈ ఆడవాళ్ళు అందరూ చెప్తున్నారు, ఇక్కడ ఈ గుడిలో అందరూ వచ్చి ఉండాలని చెప్పేది కదా. ఒకరు పండుకున్న చోట 7 మంది వచ్చి పండుకున్నా అంతే, అంత ఇరుకైనా పర్లేదు, అంత ఉండడానికి జాగం లేకున్నా పర్లేదు, అందరూ వచ్చి ఇక్కడ ఉండాలని చెప్తున్నారు కదా. అటువంటి ప్లేస్ని వదిలేసి నీవి ఎందుకు వెళ్తున్నావు? అందరు ఇది రావాలని చెప్పిన ఊరు నీకెందుకు ఇక్కడ నుంచి బయలుదేరాలని అనిపిస్తోంది అని చెప్తే ఆయన ఆయనకు ఆ మాతాజీ కొన్ని విషయాలు చెప్తుంది. 81 విషయాలు చెప్తుంది. దాంట్లో మనం ఇంతకు ముందు కొన్ని విషయాల గురించి మనము చర్చ చేసుకున్నాం. మొట్టమొదటిగా ఆమె చెప్తుంది, నేను అక్రూరుడిలాగా ఏమి కృష్ణుని తీసుకొని రాలేదు కదా, నేను ఎందుకు ఇక్కడ ఉండాలని చెప్తుంది. దాని గురించి మనం చెప్పి ఇంతకుముందు చర్చించుకున్నాము. తర్వాత విదురుని గురించి చెప్తుంది, నేను విదురుడిలాగా అహంకారం లేకుండా నేను ఉండలేదు కదా, నేను ఎందుకు ఇక్కడ ఉండాలని చెప్తుంది. తర్వాత నేను ఋషిపత్నిలాగా శరీరం వదిలేదే, నేను ఎందుకు ఇక్కడ ఉండాలని చెప్పింది ఇంతకుముందు. దాని గురించి అంతా మనం మాట్లాడినాము. తర్వాత సీతాదేవి గురించి చెప్తుంది, తర్వాత తొండమాన్ గురించి చెప్పింది, తర్వాత ఘంటాకర్ణన్ గురించి చెప్పింది, అయిన తర్వాత అనసూయ గురించి చెప్పింది, అయితే ధ్రువన్ గురించి చెప్పింది, తర్వాత వేరే వేరే డివోటీస్ గురించి చెప్తా వస్తూ ఉండింది. అట్లా 81 చెప్పింది. మన ఇంతకుముందు ధ్రువుడు గురించి ఎంత మనము చర్చించుకున్నాము. సో ఈరోజు మనము చర్చించుకునే విషయం వచ్చేసి ఆండాళ్ళ గురించి. ఆమె చెప్తుంది, ఈ చిన్న పిల్లగున్నప్పుడే, అంటే ఆమె తమిళ భాషలో చెప్తుంది, పింజాయి పడితేనో ఆండాళ్ పోలే అని చెప్పేసి, అంటే లేతగున్నప్పుడే నేను పండిపోయినానా ఆండాళ్ళలాగా అని చెప్పేసి, అంటే చిన్నగున్నప్పుడే నేను భక్తి గురించి బాగా తెలుసుకున్నానా, నేను చిన్నప్పుడే భగవంతు గురించి ఏమీ తెలుసుకోలేదు, నాకెప్పుడు భగవంతుడు నా మాటకు స్పందించలేదు, నా దగ్గరికి ఏం రాలేదు, లే ఆండల దగ్గర చూపించిన ఆ ప్రేమము నా దగ్గర ఎప్పుడు చూపిలేదు, నేను ఇక్కడ ఎందుకు ఉండాలా అని చెప్పేసి విషయము ఆమె చెప్తా ఉంది. దాని గురించి చెప్పినప్పుడు ఈరోజు మనము ఆండాళ్ళ గురించి మనం ఈరోజు చర్చిస్తాం. ఎట్లా ఆమె లేతగున్నప్పుడే పండిపోయిందని, ఎందుకంటే చిన్నగా ఉన్నప్పుడే కొన్ని విషయాలు మనము నేర్పించాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు పెద్దగా అయిన తర్వాత మనం నేర్పిస్తామంటే అప్పుడు మనం నేర్పించడం కుదరదు కొన్ని విషయం. చిన్నపిల్లలకు మనము ఏదో ఒక పోలియో డ్రాప్ వేస్తాం అనుకోండి, అది మనము చిన్నపిల్లకు ఉన్నప్పుడు వేయాలా? ఎందుకంటే ఆ పిల్లడిని అంత కష్టపెట్టేది, అంత కష్టపెట్టి మనం ఎందుకంటే హాస్పిటల్లో తీసుకుని పోయేది, దానికి ఇష్టం లేదండి, అది దానికి అది నచ్చినప్పుడు మనం తీసుకుని పోదామంటే కుదురుతుందా? కుదరదు. అది చిన్నగా ఉన్నప్పుడే దానికి ఏమేమి డ్రాప్స్ వేయాలనా ఆ డ్రాప్స్ వేయాలా, అది దాన్ని అడిగి, అది పెద్దగా అయిన తర్వాత దాన్ని అడిగి అది ఓకే అంటే మాత్రం ఏమి ఇస్తామంటే కుదరదు. అది ఎందుకంటే మన ఇంటి వాళ్ళకి తెలుసు ఆ ఒక డ్రాప్స్ దానికి ఎందుకు అవసరం అని చెప్పేసి. చిన్నపిల్లలకి ఆ డ్రాప్స్ వేయలేదు దేనికని చెప్పేసి ఇంటి వాళ్ళకి మనకు క్లియర్గా తెలిసి ఉంటుంది. అప్పుడు మనం ఆ పిల్లడిని అడిగిన తర్వాత అక్కడ టైం లేదు, పెద్దగా అయిన తర్వాత మనం ఆ పిల్లోడిని అడిగి పిల్లోడిని పర్మిషన్ తీసుకునేసి తర్వాత వేస్తామంటే
అది చాలా లేట్ అయిపోతుంది, దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. అప్పుడు అది చిన్నప్పుడు వేయాలా, అది పర్మిషన్ ఇని పర్మిషన్ వేయకుండా ఉండి మనము ఆ పిల్లలకు డ్రాప్స్ వేసే టైంలో, చిన్నపిల్లలకు పోలియో డ్రాప్స్ వేసే టైంలో ఏలిసింది. ఆ చిన్నప్పుడు చిన్న ఏజ్లో ఏల్స్ ఏల్స్ వస్తుంది, మనం వాళ్ళని అడిగేంత టైం ఉండదు. చాలా మంది ఎట్లా అనుకుంటారు, ఎందుకు మనము ఇంత మనము ఫోర్స్ఫుల్గా పిల్లలకి పిల్లల్ని భక్తికి తీసుకుని రావాలా, భక్తి మార్గంలో ఎందుకు వాళ్ళని ఫోర్స్ చేయాలా, వాళ్ళ కొద్దిగా వాళ్ళకి లోకజ్ఞానం అంతా రాని కొద్దిగా తెలుసుకునేసి అప్పుడు మనము వాళ్ళకు వాళ్ళకి నచ్చితే వాళ్ళు అది ఇష్టపడితే వాళ్ళకి మనము చేద్దాము అని అనుకుంటారు. అయితే మీరే అనుకోండి, మనం డాక్టర్ చిన్నప్పుడు కొన్ని సజెషన్ ఇస్తారు, మనము లేదండి మా పిల్లలకి ఇబ్బంది పెట్టాలని మాకు లేదు, పిల్లలు పెద్దగా అయిన తర్వాత మేము కావాలంటే వాళ్ళకు వాళ్ళది ఒక మాట అడిగేసి మనీ వాళ్ళకు ఆ మందులు ఇప్పిస్తామండి, ఇప్పుడు వద్దని ఎవరన్నా చెప్తారా? ఎవరు చెప్పరు. ఎందుకంటే పిల్లలకు ఇప్పుడు దాని గురించి అర్థం చేసుకున్న శక్తి ఉండదు. కాబట్టి మనమే అది వాళ్ళు అర్థం చేసుకునే శక్తి వచ్చినప్పుడు అది ఆల్రెడీ ముదిడిపోయి ఉంటుంది. అప్పుడు డాక్టర్సే ఇంకా కుదరదండి అని చెప్పేస్తారు, ఇది ఆల్రెడీ టైం దాటిపోయిందని, మీరు చిన్నప్పుడు అది అంత చేయాలని డాక్టర్స్ చెప్తారు. అందువల్ల తల్లిదండ్రులు ఏం చేస్తారు, పిల్లల్ని అడగడానికి పోరు. పిల్లలకు అప్పుడే చిన్నప్పుడే వాళ్ళకి కావాల్సింది ఇదంతా ఇస్తారు, మందులు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు తెలుసుకుంటుంది ఇది పిల్లలకు మంచిదని చెప్పేసి. అట్లా ప్రతి తల్లిదండ్రులు కూడా తెలుసుకుని ఉండాలా, పిల్లల్ని భక్తి మార్గం తీసుకొని రావడము అది వాళ్ళకు మంచిదని చెప్పేసి తెలుసుకుని ఉండాలా. చిన్నపిల్లల్ని మనం స్కూల్కు తీసుకొని పోతాము, స్కూల్కు తీసుకొని పోయినప్పుడు మనం పిల్లల్ని అడగము, నీకు ఇష్టం ఉంటే పోవమ్మా, లేకుంటే ఇంట్లో టీవీ చూస్తూ కూర్చోమని మనం చెప్పము. ఎందుకంటే మనకు తెలుసు అది పెద్దగా మంచి చదువు చదివితే ఏదో భౌతికంగా కొన్ని రోజు ఉండడానికి, తన కడుపు నింపడానికి ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది, ఏదో ఒక దాని కొద్దిగా సంపాదన అది చేసుకుంటుంది, ఏదో మంచిగా ఉండొచ్చు అని చెప్పేసి భౌతిక దృష్టిలో మనం ఏం చేస్తాము, పిల్లల్ని ఫోర్స్ పెట్టేస్తాము చదువు 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 అని చెప్పేసి. ఆ దానికి కొద్ది కూడా టైం ఇవ్వకుండా అది ఎట్లన కానీ మనకు ఆ పిల్లడు పాస్ అయితే చాలు, దాన్ని అది ఎంత కష్టపడుతుంది, దానికి ఇష్టం ఉందా ఇష్టం లేదా దాని గురించి ఏంటి వాళ్ళు పట్టించుకోరు. దాన్ని అది వచ్చేదే పాప 6 గంటలకు వస్తే మళ్ళీ దాన్ని ట్యూషన్కి పంపిస్తారు, అదా టైర్డ్ అయి మళ్ళీ 9 గంటలకు వస్తే మళ్ళీ ఇంట్లో కొద్దిగా దానికి కొద్దిగా కూడా ఫ్రీడమ్ ఇవ్వకుండా మళ్ళీ దాన్ని చదివిస్తారు, మళ్ళీ పొద్దున అర్లీగా లేపేసి మళ్ళీ చదివిస్తారు. ఎందుకు, ఏదో ఒక చిన్న విద్య నేర్చుకొని సక్సెస్ అయితే ఏదో కడుపు నింపడానికి ఏదో ఒక మార్గం మనకు దొరుకుతుందని చెప్పేసి ఒక ఆశ. అంట ఒక భౌతికంగా 60-70 సంవత్సరాలు మన పిల్లలు బాగుండాలని అనుకుంటారు, కానీ అది ఇక్కడ ఉన్ని ఎక్కడ నుండి బాగుండాలనుకోవడము అది ఒక ప్రతి ఒక్క తల్లిదండ్రుల యొక్క కర్తవ్యం. జస్ట్ మన కళ్ళ ముందు ఉన్నప్పుడు బాగుంటే చాలు, మనం ఆ కళ్ళ ముందు లేకుండా ఏమైనా కానీ మళ్ళీ అది నరకం పోయినా పర్వాలేదు అనేది అది ఒక నిజమైన తల్లిదండ్రుల యొక్క బాధ్యత కాదు. అది ఇక్కడ ఉన్నప్పుడు బాగుండాలా, ఈ శరీరం వదిలేసి వేరొక దగ్గర పోయినప్పుడు కూడా భగవంత దగ్గర కూడా పోవాలి, అది మళ్ళీ కూడా దాని జన్మం బాగుండాలా, వచ్చే జన్మం బాగుండాలని చెప్పేసి ఒక నిజంగానే ఒక శ్రేయోభిలాషి నిజంగా ఆ ఆత్మ పైన ప్రేమ కలిగితే మనము అట్లా భావించాలి. మన ఇక్కడ మిత్రత్వం సరిపోదు, మనకు భగవద్ధామములు కూడా మనము మిత్రత్వం గురించి ఆశపడాలా. అది ఆత్మ వచ్చి భగవంతుని చేరడానికి ఏమేం మార్గం ఉందా దాని గురించి కూడా మనము ట్రైనింగ్ ఇవ్వాల. అట్లా చిన్నప్పుడే ఆ పండిపోయిన ఆ ఒక ఆంటాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఆమె చాలామంది గొప్ప గొప్ప భక్తుల గురించి మాట్లాడి మాట్లాడి ఇప్పుడు ఆళ్వార్లు 12 మంది ఆళ్వార్లు ఒక్కరైన ఆండాళ్ గురించి ఆమె చెప్తా ఉంది. సో ఆండాల గురించి ఆమె చెప్పినప్పుడు ఆమె చెప్తుంది, ఇది లేతగున్నప్పుడే పండిపోయిందని చెప్పేసి. అంటే ఆ చిన్నప్పుడే భగవంతుని అట్రాక్ట్ చేసింది ఆండాళ్. అది ఎట్లా చేసింది, ఆమె ఆ విధంగా ఆవాలంటే ఏం కారణం అని చెప్పేసి మనము ఈరోజు తెలుసుకుందాం. మధురై నుంచి దగ్గర దగ్గరే 80 కిలోమీటర్ దూరంలో శివళ్ళి పుత్తూరు అనే ఒక ఊరు ఉంటుంది. మీరు చూసుండొచ్చు చాలామంది తమిళనాడుకు వచ్చిన వాళ్ళంతా, చాలా పెద్ద గుడి, ఈవెన్ తమిళనాడు సింబల్ ఇదే ఉంటుంది, అక్కడది గోపురంది ఒక మార్క్ ఉంటాయి శివళ్ళి పుత్తూరు అని, శివళ్ళ పుత్తూరు గోపురము, చాలా పెద్ద గోపురం ఉంటుంది. అక్కడ వటపత్ర సాయి అని చెప్పేసి దేవుడు ఉంటాడు, చాలా అందంగా ఉంటాడు వటపత్ర సాయి. అక్కడ ఆండాళ్ అని చెప్పి ఒక చిన్న పాప దొరుకుతుంది,
ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో చౌతి రోజు మంగళవారం రోజు చౌతి తిథి ఉంటుంది. ఆ పూర్వ పాల్గుణ నక్షత్రంలో ఆండాళ్ అక్కడ ఆవిర్భావం చేస్తుంది. అక్కడ పెరియాళ్వారు విష్ణు చిత్త ఆయన అట్లే పోతా ఉంటాడు ఆ ఉద్యానవనానికి. ఆ పార్క్ అంతా క్లీన్ చేస్తూ ఆండాళ్ వటపత్ర సాయి కోసము అన్ని పూలు తీసుకునేసి అట్లా తిరుగుతూ ఉంటే అక్కడ ఒక చిన్న పిల్ల ఒక తులసి గార్డెన్ తులసి చెట్ల కింద కనిపిస్తుంది. ఎట్లా జనక మహారాజుకి సీతాదేవి దొరుకుతుందా అట్లే దొరుకుతుంది ఆండాళ్. ఆమె పేరు వచ్చేసి ఆండాళ్ అయిన తర్వాత వస్తుంది గోదాదేవి అని పేరు పెడతారు. గోదాదేవి గోదే అంటే తమిళ భాషలో అరవంలో చాలా అందమైన వెంటికలు కలిగి ఉండింది అట్లా చాలా ఆమెది ఒక వెంటికలు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అని చెప్పేసి అర్థం గోదాదేవి అంటే. ఆమె చాలా ఫ్లవర్స్ లాగానే మృదుగా అంతర్బహిర్ ఆ హృదయం అంత సాఫ్ట్గా ఉంటుంది శరీరం కూడా అంత సాఫ్ట్గా ఉంటుంది. ఆ ఆండాళ్ ఫాదర్ విష్ణు చిత్త ఆ బిడ్డని తీసుకుని వచ్చేసి ఆయన్ని పెంచేస్తాడు. అట్లా పెంచి పెద్దది చేస్తాడు. పెద్దది చేస్తే ఎట్లా చేస్తాడంటే మనం మామూలుగా చిన్న మన పిల్లలకి ఎట్లా రకరకాల ఒక సత్తుండే మినరల్స్ ఉండే ఐటమ్స్ ఇచ్చి పెంచుతామా అట్లా పెంచలేదు ఆయన. రాత్రి పగలు కృష్ణ కథతోటే పెంచినాడు. ప్రతిరోజు కూడా చిన్న పిల్ల ఆండాలు వాళ్ళ నాయనతోటి తోటానికి పోయేది. ఆమె కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ తీసుకునేది తులసి తీసుకుని వచ్చేది మాలలు చేయడము అట్లా ఆయన చిన్నప్పుడే నేర్పిస్తూ ఉన్నాడు తన కూతురుకు ఆండాళ్ళకు. ఆండాళ్ళు రోజు పోతే తండ్రిలాగానే తండ్రి వచ్చి విష్ణు చిత్త అంటే పెరియాళ్వారిది ఇంకొక పేరు సంస్కృత పేరు విష్ణు చిత్త. ఆయన మనసు ఎప్పుడు కూడా విష్ణు దగ్గర పోతూ ఉంటుంది. మన మనసు ఎప్పుడు కూడా మొబైల్ ఏమవుతుంది ఎక్కడ న్యూస్లు ఏముంది అదే 24 గంటలు తిరుగుతుంటుంది కదా. అట్లా కాదు ఆయన మహాభక్తుల యొక్క మంచి లక్షణం ఏమంటే ఎప్పుడు సమయాన్ని వ్యర్థం చేసుకోరు. గొప్ప భక్తుల యొక్క శుద్ధ భక్తుల యొక్క లక్షణం ఏమంటే సమయం టైం వేస్ట్ చేయరు. అదొక వాళ్ళ గొప్ప లక్షణం. ఎందుకంటే ఒక టైం వేస్ట్ చేస్తే ఆ టైం మళ్ళీ రాదు. ఒక క్షణం ఒక సూర్యోదయం ఒక సూర్యాస్తం అవుతుందంటే మన జీవితంలో ఒక రోజు గడిచిపోయిందని అర్థం. ఒక్కొక్క రోజు మనం ఏదో సంవత్సరము బర్త్డే పార్టీ చేసుకుంటాము కానీ ఒక్కొక్క బర్త్డే మనకు అవుతూ ఉందంటే మనము పాతకైపోతున్నాము. ఇంకా ఏమంటాము అవతల ఊరుకు దగ్గర అయిపోతున్నాం యువతలకు దూరం అయిపోతున్నాం అని లెక్క పెట్టుకోవాలి. మనము ఈ శరీరము వదలడానికి రెడీ అవుతున్నాం. మనమేమో ఆనందపడుతున్నాము ఏదో పెద్దది ఒక గొప్ప ప్రపంచానికి వచ్చినట్లు మనం ఆనందపడిపోతాము. కానీ దుఃఖాలేము ఇక్కడ ఏమే ఆనందపడే విషయం ఏం లేదు కానీ మనం అట్లా అనుకుంటాం ఏదో కొత్తగా ఇక్కడ ఆనందపడే విషయంలాగా. అయితే గొప్ప భక్తుల యొక్క ఇక్కడ ఉండే యొక్క దుఃఖాన్ని దోషాల్ని తెలుసుకొని ఉంటారు. ఎప్పుడు అనుకుంటారు ఇది మంచి ఊరు కాదు దుఃఖాలే అశాశ్వతం ఇక్కడ మనం ఉండిపోయే ప్లాన్ ఏం చేసుకోకూడదు మనం ఎప్పుడు భగవంతమాకి వెళ్ళాలా మనం కాదు మనతో ఉండే వాళ్ళని కూడా తీసుకుని పోవాలనే ఒక భావన వాళ్ళు ఎప్పుడు కలిగి ఉంటుంది. అట్ట ఆండాళ్ళ తండ్రి చిన్నప్పుడే ఆ పిల్లకు ఆండాళ్ళకి కృష్ణ కథ చెప్పుకొని ఆ పిల్ల ఇంకా దాంట్లో బాగా మునిగిపోయింది కృష్ణ కథలు. ఎప్పుడు చూస్తే కూడా నాకు చెప్పు కృష్ణుడి గురించి చెప్పు అని చెప్పి తండ్రిని అడుగుతూ ఉండింది. ఒకరోజు ఈయన చెప్తా ఉన్నాడు విష్ణు చిత్త చెప్తా ఉన్నాడు చూడు కృష్ణుడు ఒకసారి గోపికలు అందరూ కూర్చొని ఉన్నారు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు అట్లే వెంటుకలను దూతూ మంచిగా అంత అలంకారం చేస్తూ మంచి ఫ్లవర్స్ అంతా తెచ్చుకుని దూరంలో కృష్ణుడు చూస్తూ ఉంటే వాళ్ళు అన్నారు ఏ కృష్ణ ఎక్కడ్రా ఈ ఫ్లవర్ ఈ పూలు వచ్చిన ఒక జడలు పెడతావా నా తలపైన పెడతావా అని చెప్పేసి క్లిప్పు ఫ్లవర్స్ అని తెస్తే కృష్ణుడు కొద్దిసేపు వాళ్ళ తల అట్లే దువేసి పెట్టేసినాను పో అని చెప్పేసి కనిపిస్తాడు. చూస్తే తర్వాత ఇంకొక అమ్మాయి ఏదో ఏ అమ్మాయి పూలు ఇచ్చిందో అమ్మాయికి ఇవ్వకుండా ఇంకొక అమ్మాయి తలపైన ఆ పూల్ని క్లిప్పుతోటి అంటించుకుని కనిపిస్తాడు. ఇంకొక అమ్మాయి చూసి ఏ కృష్ణను మోసం చేసినావు నీవు నాకు పెట్టలేదు ఆ పూలు ఎక్కడ పెట్టినావు ఎక్కడ పడేసినావు అని చెప్పేసి అడుగుతూ ఉండింది. అట్లా చిన్న చిన్న పిల్లలకు అర్థమయ్యే విధంగా కృష్ణ కథను చెప్తా ఉండింది. కృష్ణకథ ఎప్పుడు ఇలా ఆడుకోవడము పాడుకోవడము అంతా పూర్తిగా కృష్ణుడి పైననే మనసు నిలబడి ఉండింది ఆండాళ్ళతో.
చిన్న పిల్లలంతా ఆడుకొని ఉంటారు, ఆడుకున్నప్పుడు చిన్న పిల్లలకి ఇల్లు కట్టేదని ఆడుకుంటారు చూడండి. అట్లా కాలు ఇట్లా అడ్డంగా పెట్టుకొని కాలు పైన ఫుల్ ఇసుకేసేసి ఇసుకేసి కొద్దిగా గోపురం లాగా కట్టేసి చిన్నగా కాలుని అక్కడ నుంచి తీసేసి తర్వాత చూడు నేను ఇల్లు కట్టేదని ఒక గేమ్స్ లాగా ఆడుకొని ఉన్నారు. అట్లా ఆడుకుని ఉంటే టక్ అని చెప్పేసి కృష్ణుడు పరిగెత్తుకొని వస్తాడు. పరిగెత్తుకొని వచ్చేసి ఆ ఇల్లుని పగలు కొట్టిపోతాడు. ఇల్లుని పగలు కొడితే పిల్లలకు అంత కోపం వస్తుంది. వాళ్ళ ఆ భావాన్ని అర్థం చేసుకుని వాళ్ళ ఫుల్ కృష్ణ కాన్షియస్లో మునిగిపోయినారు. పిల్లలు చెప్తారు, ఏ కృష్ణ కృష్ణ ఎందుకు ఇల్లు చేసినావు, ఇది మా ఇల్లుని ఎందుకు పగలు కొట్టావు, మాకు ఇల్లు కొత్త ఇల్లు కట్టేసి ఇవి నీవే కట్టియాలి అని చెప్పేది. కృష్ణుడు అంటాడు, అయ్యో మా అందరు ఇల్లు కట్టేది, నేను రావాలనే కదా మీరు అంత ఇల్లు కట్టేది, అందు నేను వచ్చినాను, అదంతా మాకు తెలియదు, మాకు ఇల్లు కట్టేసి ఇచ్చే నువ్వు అని చెప్పేసి. అయితే వాళ్ళంటారు, లేలే కృష్ణుడు అంటాడు, నాకు ఇటువంటి ఇల్లు అంతా కట్టడానికి రాదు, అది మీరే కట్టాలా, మీరు తెలిసి ఉండాలా, నేను వచ్చే దారిలో మీరెందుకు ఇల్లు కట్టినారు, మీరు సపరేట్గా నేను రాకుండా దారిలో మీరు ఇల్లు కట్టాలి కదా, నేను వచ్చే దారిలో ఎందుకు మీరు ఇల్లు కట్టినారు అని చెప్పేసి కృష్ణుడు వాళ్ళని తిడతాడు. అయితే వాళ్ళంటారు, ఏమేమి నీ రాకుండా ప్లేస్ ఏముంది, నీ పాదం ఎక్కడ లేదని మేము చెప్పుకోవడము, నీవు వామనవతారం తీసుకునేది నీవు మాకు బాగా తెలుసు, మేము నాన్న దగ్గర మేము విన్నాము, వామనవతారం నీవు తీసుకునేసి ఒక్క పాదంతో ఈ భూమిని ఒక్క పాదంతో ఈ ఆకాశాన్ని కవర్ చేసుకున్నావు, నీ పాదాలు పడకుండా ప్లేస్ అంటే మేము ఎక్కడ ఇల్లు కట్టదు చెప్పు, అదంతా తెలియదు అని చెప్పేసి నాన్నకు చెప్తుంది, కృష్ణుడు మా ఇల్లు పగలు కొట్టినాడు, మా ఇల్లు పగలు కొట్టాడు, నాన్నకు చెప్తాను, మా నాకు చెప్తానని చెప్పేసి చిన్నపిల్లలు ఈ ఆండలు కూడా కలిసి కృష్ణుడికి చెప్తా ఉంది. అయితే కృష్ణుడు అంటాడు, ఎవరికన్నా చెప్పు, నాకేం భయం లేదు, నేనైతే ఇల్లు కట్టిను, నీ నాన్న కూడా నేనేం భయపడను, పో అని చెప్పేసి ఆ పాప దగ్గరే చెప్తాడు భగవాన్ ఇది కృష్ణుడు ఆ పాప దగ్గర అట్లా చెప్తాడు. అయితే ఆండాళ్ళు ఇట్లే మాట్లాడి చూడు, ఆ కృష్ణుడు అట్లా చెప్పి నవ్వుతూ ఉన్నాడు. కృష్ణుడు అట్లా చెప్పి నవ్వుతూ ఉంటే ఆండాళ్ళు చెప్తుంది, ఎక్కువ నవ్వద్దు, ఇల్లు ఏదో పగలగొట్టిపోయినావు, ఇంక నవ్వేసి నవ్వేసి మమ్మల్ని మా హృదయాన్ని పగలగొట్టేదొద్దు, నీవు ఎక్కువ నవ్వుతే ఇంక డేంజరే, నీవు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని చెప్పేసి ఆ పిల్లలంతా చెప్తారు. అట్లా ఈ విధంగా పూర్తిగా ఆమె కృష్ణ భక్తిలో మునిగిపోయింది. ఇంకా పెద్ద కొద్దిగా ఇంకా ఊర్లంతా పెళ్ళి అంత అవుతూ ఉంది కదా, అది దాన్ని చూస్తూ ఉంది. చూస్తూ ఉంటే ఆమె ఇది ఏదో పెళ్ళి అంటే ఆవిడ అనుకునేది ఈ గార్లండ్ ఈ పూలమాలలు వచ్చేసి ఒక పూలమాల అవతల పూలమాల ఇంకా మన భర్తకి ఎవరు కావాలో వాళ్ళకి వేసేస్తే మన భర్త ఎవరిని అనుకుంటాం వాళ్ళకి వేస్తే మనకు పెళ్ళి అయినట్టు. అయితే ఈ చిన్నపిల్లకు ఎప్పుడు నేను కృష్ణునే పెళ్ళి చేసుకోవాలని కోరిక. ఈ ఆనాళ్ళతో ఫాదర్ అనుకోండి, ఇది పెద్ద చిన్నపిల్లకి ఇటువంటి కోరిక, నేను కృష్ణుని పెళ్ళి చేసుకోవాలని చెప్పేసి ఎప్పుడు కోరిక. అయితే చిన్నపిల్లలు ఉన్నప్పుడే చిన్నపిల్లలే మాట్లాడేటప్పుడు ఆనాడు, నేను చేసుకుంటే కృష్ణుని పెళ్లి చేసుకుంటాను, నేను కృష్ణుని పెళ్లి చేసుకుంటానని చెప్తా ఉండేది. మిగిలిన పిల్లలు కూడా అంటే ఏది మిగిలిన ఏది భావన లేదు పెళ్లి చేసుకునే విషయంలో. అయితే మిగిలిన పిల్లలు కూడా జోక్ చేస్తున్నారు, అవును నిన్ను కృష్ణుడు పెళ్లి చేసుకోవడానికి అక్కడ నుంచి పరిగెత్తుకుని వస్తాడు అట్లా ఎట్లా అని చెప్పేసి మాట్లాడుతుంటారు. ఇంకా కృష్ణుడు గోదాదేవి చాలా సాఫ్ట్ ఆర్ట్, చాలా కోమలము, శరీరము కోమలం, హృదయం చాలా కోమలము. అయితే ఆమె నెట్లో ఒకటి ఏడ్పించాలని చెప్పి చాలా మంది ఏదన్నా చాదుకుంటే వాళ్ళు ఏడ్పించాలనిపిస్తాయి కదా, వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి అట్లా అక్కడ కూడా చిన్నపిల్లలందరూ కలిపి గోదని మనము గోదని అటు ఏడిపిస్తామా అని చెప్పేసి, అది లేలే గోద అంత ఊరికైనా ఏడవద్దు, ఏడిస్తే కృష్ణుడి కోసం ఏడిస్తుంది కానీ గోదకు కోపం రావడం కానీ అటువంటిదంతా ఏం లేదని చెప్పి చాలా మంది వాళ్ళ మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అది లేదు గోదకు కోపం వచ్చే సబ్జెక్ట్ మాకు తెలుసు అంటుంది ఒక ఆమె, నేను చూడు గోదకు కోపం తెప్పిస్తానని చెప్పేసి ఒక ఆమె చెప్తుంది, ఏ ఒక విషయం తెలుసా, నన్ను కృష్ణుడు నా దగ్గర వచ్చి పిలిపించి చెప్పినాడు గోద నేను పెళ్లి చేసుకును అని చెప్పినాడు అని చెప్పేసి. గోద ఎప్పుడైతే వినిందా నిజంగా ఏడిస్తుంది కూర్చొనేసి, అయ్యో కృష్ణుడు నన్ను పెళ్లి చేసుకును అని చెప్పినాడా, నేను ఎందుకు బతకాలా, కృష్ణుడు నాతోటి ఉండనని చెప్తే నేను ఎందుకు బతకాలని చెప్పేసి అట్లే ఫుల్గా ఏడిస్తూ ఉంది. ఏడిస్తూ ఉంటే ఇంకా చిన్నపిల్లలంతా మళ్ళీ గోదాని కూర్చోబెట్టేసి లేదు ఆమె ఊరికే చెప్పింది, సరే మనం ఒక గేమ్స్ ఆడదాము, మనం ఒక ఆట ఆడి మనం తెలుసుకుందాము కృష్ణుడు నిన్ను పెళ్లి చేసుకుంటాడా లేదా మనం తెలుసుకుందాం అని చెప్పేసి ఏం చేస్తారంటే, ఒక మామూలుకి రైస్ అంతా క్లీన్ చేయడానికి వాడతారు చూడండి, ఒక స్క్వేర్గా ఉంటాయి అట్లాంటిది ఒక చాట ఏదో అంటారు, దాంట్లో ఫుల్గా రైస్ అంతా పెట్టేస్తారు. రైస్ అంతా పెట్టేసి గోదకంటారు, నేను కళ్ళు మూసేస్తాము, కళ్ళును ఫుల్ కప్పేస్తాము, నీ ఫింగర్ తోటి ఒక రౌండ్ గేయాలి నువ్వు,
రౌండ్ గేస్ ఇక్కడి నుంచి అట్లా రౌండ్ అక్కడికి స్టార్ట్ అయ్యి అక్కడికి నీవు ఎండ్ చేస్తే నీవు కృష్ణుని పెళ్ళి అవుతుంది. పిల్లలకి వాళ్ళది ఒక గేమ్స్ అంత ఉంటాయి కదా, ఏదైనా జరుగుతుందా లేదా, మనం స్కూల్కి పోయినప్పుడు ఈరోజు మేడం వస్తుందా లేదని చెప్పేసి మనమే కాయిన్ తోటి తెలుసుకోవడము, ఏదైనా మన పిచ్చి పిచ్చి ఆటలు అంత ఉంటాయి కదా. అట్లా ఆమె కూడా పిల్లలు కూడా ఇట్లా స్టార్ట్ చేసినారు, సరే మనం చూస్తాము నీకు కృష్ణుడు పెళ్ళి చేసుకుంటాడా లేదా అని చెప్పి. చాలా మంది గోదెకు సపోర్ట్ అట్లా కళ్ళకంత గుడ్డ కట్టేసి ఒక దేంట్లో చాటలు పెద్దగా స్క్వేర్ది ఉంటుంది కదా ఇంట్లో, దాంట్లో అట్లా రైస్ అంతా పెట్టేసి గోదెది ఒక ఫింగర్ని ఇట్లా పెట్టుకుంటారు, సరే గోద ఇక్కడ నుంచి స్టార్ట్ చేయి అని చెప్పేసి అందరూ కృష్ణ 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 అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కృష్ణ 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 అని చెప్పేసి గోద కూడా ఒక ఫింగర్ తోటి అట్లే కళ్ళు మూసేసి ఒక రౌండ్ వేసింది. రౌండ్ వేస్తే అది జాయింట్ అయిపోయింది. నీకు కృష్ణుడు పెళ్ళి అయిపోతుంది, నీకు కృష్ణుడితోటి పెళ్ళి అయిపోతుంది, అది జాయింట్ అయిపోయింది చూడు అని చెప్పేసి కళ్ళు గుడ్డ తిప్పి గుడ్డ తిప్పేసి చూపిస్తారు. చూస్తే ఆమె కూడా బాగా నచ్చింది, వా నాకు కృష్ణుడితోటి పెళ్ళి అయిపోతుంది నా భాగ్యం ఏదని చెప్పేసి ఆమె కృష్ణుడు నాకు తప్పకుండా దొరకుతాడని చెప్పేసి దృఢంగా ఒక నమ్మకము ఆమెకు వచ్చేసింది. ఇంకా కృష్ణుని వదిలేసి నేను ఉండను చెప్పేసి ఆ చిన్న వయసులో విరహం స్టార్ట్ అయిపోయింది. ఇంకా పెద్దగా ఏం కాలేదు, ఏమే మెచ్యూర్ ఏం కాలేదు, అప్పుడే విరహం. అయ్యో ఏం చూసినా కృష్ణుడు గుర్తుకొస్తా ఉంది ఆమెకు. ఒకసారి మేఘలంతా పోతా ఉంది ఆకాశంలో, మేఘాలను చూసి చెప్తుంది ఎందుకు ఆ ఊరికే సముద్ర నీళ్ళని తీసుకుని పోయేసి అక్కడక్కడ పనిచేస్తారు, నా కళ్ళ నీళ్ళుంది చూడండి దీన్ని తీసుకుని పోయేసి కొండ పైన కురిపించండి, కురిపిస్తే బాలాజీ మలయప్పస్వామి బయట తిరిగి ఎప్పుడైనా ఒళ్ళు పైన పడినప్పుడు ఎక్కడి నుంచి ఇది వేడి నీళ్ళు పడుతుంది అని అడుగుతాడు. అప్పుడు చెప్పండి ఇది ఆండాళ్ళు విరహం వచ్చి విరహం నుంచి వచ్చే కళ్ళీరు, ఇది మామూలు నీళ్ళు కాదని చెప్పండి అని చెప్పి మేఘాలను చేసి చెప్తుంది. తర్వాత భ్రమరాలు దుంబిలు అంతా ఉంటాయి కదా ఆ కోకిల పక్షితోటి, అదంతా ఏడిస్తూ ఉంటే చెప్తుంది ఏ దేనికి మీరు అరుస్తున్నారు, మీకు ఎవరు లేదని బోర్ అనిపిస్తుందా, నా దగ్గర ఒక చిలక ఉంది నేను మీ దగ్గర ఆడిపించడానికి పంపిస్తాను, ఆర్డినరీ చిలక కాదు అది, ఓన్లీ కృష్ణ ప్రసాదమే తిని బతికిన చిలక నాతోటి ఉంటుంది, కానీ ఒక కండిషన్, మీరు వచ్చినప్పుడు అట్లే రంగనాథ్ని మా ఇంటికి తీసుకొని రావాలా, మీరు అట్లే అక్కడ పోయి రంగనాథ్ దగ్గర పోయి అరుస్తూ అరుస్తూ రంగనాథుడు ఏం కావాలని అడుగుతాడు మిమ్మల్ని, ఏం కావాలని అడిగినప్పుడు మీరు మాతోటి రావాలా ఆండాళ్ళని చూడడానికి మీరు ఒక మాట చెప్పాలా. అట్లా చిన్నప్పుడే ఇట్లాంటిదంతా ఇది వచ్చేసింది. ఒక ఏమంటారు కృష్ణ భావనలు మునిగిపోయింది, ఒక పిచ్చిలాగా అయిపోయింది. అందరు అంటున్నారు ఏమే ఆండాళ్ళకి ఏమైంది, గోదకి ఏమైంది, ఏదో భూతం ఏదో పట్టేసినట్టు ఉంది, ఎక్కడన్నా సిద్ధాంతుల దగ్గర పోయి ఏమన్నా తాయితలు ఏదో కట్టేసుకొని వచ్చేస్తే మంచిది, దానికి ఏం అర్థం కావట్లే, ఆండలు చెప్తున్నావును ఇది ఒక భూతం పట్టింది నాకు, ఎక్కువ విష్ణు మహాద్భూతం విష్ణు సహస్రంలో వస్తుంది అదొక పెద్ద భూతం ఉంది అని చెప్పేసి ఆ భూతం నాకు పట్టింది, ఆ ఎక్కువ విష్ణు మహాద్భూతం అనే ఒక భూతం ఉంది అది నన్ను పట్టేసింది, దానికి ఇంకా వేరే వాళ్ళ దగ్గర పోలేము, దానికి మెడిసిన్కి మళ్ళీ అదే డాక్టర్ ఉన్నాడు కృష్ణుడు వాడి దగ్గరనే పోవాలి, ఆ పిచ్చి పోవాలంటే ఆ డాక్టర్ తప్ప ఇంకా ఏ డాక్టర్ దగ్గర పోతకుండా ఈ పిచ్చి పోయేది కాదు, ఇది కృష్ణుడి దగ్గరనే పోతే మళ్ళీ ఈ పిచ్చి పోతాయని చెప్పేసి ఆమె అందరూ చెప్తున్నారు. అందరూ చెప్తుంటే ఈమె నాన్న దగ్గర పోయి కూడా చెప్తుంది, నాన్న ఇది నాకు పెళ్లి చేసుకోవాలి కృష్ణుని చెప్పేసి. నాన్న ఇది ఏమిరా బాబు, మనం ఎక్కడ ఉన్నాము, ఈమె కోరిక ఏమిది, ఎక్కడ దేవుడు ఎక్కడ మనము, సరే ఇంకా పెళ్లి చేసుకోవాలని కోరుకుంటా ఉంది. ఆమె లెక్కలు పెళ్ళి అంటే మాల, ఒక పూలమాల చేసుకోవాలా, పూలమాల చేసుకుని పెళ్ళిళ్ళు ఎక్కడో చూసినట్టుంది, ఒక ఫస్ట్ ఆడవాళ్ళు మగవాళ్ళకి వేస్తారు, తర్వాత మగవాడు ఆడవాళ్ళకి వేస్తారు, పెళ్ళి అయిపోయింది అని చెప్పి పెద్ద పండగను చేస్తారు. సో నాకు ఒక కృష్ణుడితోటి పెళ్ళి చేసుకోవాలి నాన్న అని చెప్తుంది. అయితే రోజు ఈ నాన్నతోటి పూలు కట్టి కట్టి ఆమెది ఒక మైండ్లే పెళ్ళి ఫిక్స్ చేసుకుంటుంది, ఇవి మంచిగా పూలమాలలు కడుతుంది, పూలమాలలు కట్టేసి నాన్న దగ్గర ఇస్తుంది, నాన్న దగ్గర ఇచ్చి నాన్న దాన్ని తీసుకుని పోతా ఉంటే వటపత్ర సాయి దగ్గర పోతున్నప్పుడు ఈమెకు ఒక ఫీలింగ్ ఏమంటే నేను ఇంక కళ్యాణం మంటపకు పోతా ఉన్నానని చెప్పేసి ఒక మ్యారేజ్ హాల్ లోపల ప్రవేశిస్తున్నాను, మాల పట్టుకుని పోతా ఉన్నాను వాళ్ళ నాన్న తీసుకొని పోతున్నాడు మాల, కానీ ఆ నాన్న ఎప్పుడు పూజారికి ఇచ్చేసి ఓ పంతులు గారు ఇప్పుడు మంత్రం అంతా చదువుతున్నారు, ఇప్పుడు మాల వేసేసినారు వట్టపత్ర సాయికి వేసినారు అని చెప్పేసి ఒక తరత ఎప్పుడు తలుచుకుంటుందా, వా నా పెళ్ళి అయిపోయింది నా పెళ్ళి అయిపోయింది, ప్రతిరోజు ఇదే పిచ్చి
మాల కట్టడము, నాన్న దగ్గర ఇయ్యడము, నాన్న వచ్చేసి ఆ పూజారికి ఇవ్వడము, పూజారి వచ్చేసి వటపత్ర సాయి పైన దాన్ని వేయడం. అది చూస్తేనే అబ్బా పెళ్ళి అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, ఈ రోజు అయిపోయింది, ప్రతిరోజు ఇదే గోళ, నాది పెళ్ళి అయిపోయింది, ఈ రోజుకి అయిపోయింది, ఈ రోజుకి అయిపోయింది. ప్రతిరోజు ఒకే ఆ గేమ్స్లో ఒక పెద్ద గేమ్స్ ఏమంటే కృష్ణుడితోటి పెళ్లి చేసుకోవడం, అదే మైండ్ అంతా అదే ఉంటుంది. అయితే నాన్న ఒకరోజు బయటికి వెళ్ళినాడు, బయటికి వెళ్ళినాడు, మళ్ళీ ఆ టైంలో ఈమె ఏం చేసింది, మళ్ళీ మంచిగా మాల తయారు చేసి ఒకసారి వేసుకునింది. వేసుకునేసి అద్దం అంతా చూసింది. అక్కడ ఒక ఇప్పుడు కూడా ఉంది వటపత్ర సాయి గుడిలో ఒక బావి ఉంది, ఆ బావి లోపల తన ఒక రూపం చూసుకునింది. మాల ఎంత పెద్దగా ఉంది, వటపత్ర సాయికి వేసుకుంటే ఎత్తరకు వస్తుంది, ఆయన చెస్ట్ వరకు వస్తుందా, ఆయన ఫుల్ నడుము వరకు వస్తుంది, ఎక్కడి వరకు వస్తుంది అని చెప్పేసి ఆలోచిస్తుంది. మళ్ళీ సేమ్ టైంలో ఆయనకి ఇది ఎట్లా కలుగుతుంది, మంచిగా అనిపిస్తుందా, సాఫ్ట్గా ఉందా, గుచ్చుకుంటుందా, మొత్తం తాను తెలుసుకుంటా ఉంది. తెలుసుకుని అర్థం చూసుకునేసి ఎట్లా నేను ఆయనకు తగిన భార్యగా ఉన్నానా, నన్ను మెచ్చుకుంటాడా లేదని చెప్పేసి ఈమెనే మైండ్లో ఆలోచిస్తూ ఉంది. ఆ టైంలో తండ్రి చూస్తాడు. తండ్రి చూసి ఏం పాప ఏం చేస్తున్నావు, ఇది భగవంతుని యొక్క భగవంతుడికని భగవంతునికి అర్పించాలని ఒక వస్తువుని మనము భోగించాలని ఎప్పుడు మనసులు అనుకోకూడదమ్మా, ఇది దేవుడిది కదా, ఇది దేవుడి కోసం కదా మనం పెట్టినాము, మనం ఎప్పుడైనా దీన్ని మనము అనుభవించాలని కోరుకోవచ్చు, ఇది తప్పు కదా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. చెప్తే బాధపడతాడు, అది వద్దులే ఆ మాల ఈరోజు వద్దు అట్లే వదిలేసి చెప్పేసి ఆ రోజు మాల వేయలేదు. మాల వేయలేకపోతే ఆ రోజు నైట్ ఉపవాసం తీసుకున్నాడు. తన పాప తప్పు చేసింది, బిడ్డ తప్పు చేసిందని పాపంతో ఇద్దరు అన్నం తినలేదు. ఆండాళ్ళు కూడా ఏడుస్తూ ఉంది, ఆండాళ్ళు ఏడ్చేసి ఆండాళ్ళకి నిద్ర రాలేదు, వాళ్ళ నాన్న విష్ణు చిత్త కూడా నిద్ర రాలేదు, పెరిగి చిత్తం చాలా సేపు వరకు నిద్ర రాలేదు బాధంతో. భగవంతుడికి ఈరోజు మాల వేయలేదని చెప్పేసి బాధ. తర్వాత ఎంతో చాలా సేపు తర్వాత నిద్ర వచ్చింది. నిద్ర వచ్చిన తర్వాత వటపత్ర సాయి వాళ్ళ యొక్క స్వప్నంలో వస్తాడు. ఏమే ఈరోజు నాకు మాల పనిపించలేదు, మర్చిపోయినారా అని అడుగుతారు. ఆయన అయితే డ్రీములు చెప్తాడు, ఈయన విష్ణు చిత్త చెప్తాడు, నేనేం మర్చిపోలేదప్ప, కానీ మా కూతురు చేసిన అపచారం నీకు తెలుసు కదా, దాన్ని చూసి నేను అట్లా ఒక మంచి భక్తురాలాగా నా కూతుర్ని పెంచలేదని చెప్పేసి బాధతోటి నేను పనిపించలేదప్ప మాల అని చెప్తాడు. అయితే ఆయన అంటాడు, లేదు లేదు నాకు అది ఇట్లాంటి మాల నాకు అప్పుడప్పుడు వస్తూ ఉండింది, నాకు అది చాలా బాగున్నట్టు అనిపిస్తూ ఉంది, మీరు అదంతా పట్టించుకోదండి, మీరు రోజు మాల తీసుకుని రండి, దాని గురించి ఏం ఆలోచించదండి అని చెప్పేసి ఈయన వటపత్ర సాయి చెప్తాడు. వటపత్ర సాయి అట్లా చెప్తే చాలా ఆనందపడిపోయినాడు. ఎట్టో ఒకటే ఈమెకి ఇంకా ఏదో ఎంగేజ్మెంట్ అయినట్లు ఒక ఫీలింగ్ ఆయనకు కూడా. ఆయన ఇది ఎప్పుడు జరుగుతుందప్ప, ఈ అర్చమూర్తి ఆయన అట్టు పనుకొని ఉంటాడు, ఈమెమో ఇట్లా తిరుగుతూ ఉంటుంది, వీళ్ళిద్దరు ఎప్పుడు కలుసుకుంటారు, ఎట్లు వీడి పెళ్ళి జరిగేదైతే ఎట్లా ఇది ఎట్లా జరుగుతుందని ఒకే పెద్ద ఆలోచన ఆయన తల తిన్నేస్తూ ఉంది. ఇంకో పెళ్ళి గురించి చెప్తే, సరే ఎవరు చేసుకుంటా చెప్పు పెళ్ళి అంటాడు. సరే నాన్న నాకేం తెలుసు, నీవు ఎవరి దగ్గర చేపించుకుంటా, ఎవరిని ఏ వారిని నీవు తీసుకుంటు వస్తావు అని చెప్పేసి కొద్ది గురించి వాళ్ళ గురించి చెప్తే, నేను ఏదో వినేసి ఆలోచిస్తున్నాను, నా కూడా ఆ కృష్ణుని వదిలేసి ఉండలేక నేను ఉండలేకపోతున్నాను, ఆ భగవంతుని వదిలేసి ఉండలేకపోతున్నాను, ఎక్కడు యమునులు పోయి దూకాలనిపిస్తుంది, ఏదో గోవర్ధనలో దూకాలనిపిస్తుంది, నాకు ఆ విరామం తట్టుకోలేకపోతున్నాను, ద్వారకలు ఆ సముద్రం కలిసిపోవాలనిపిస్తుంది, ఎట్టనగానే ఆ దేవుడిని చూడాలనిపిస్తుంది, నాకు ఆ దేవుడి దగ్గర ఉండాలనిపిస్తుంది, నాన్న నాకు ఈ ప్రపంచంలో ఉండాలనిపించట్లే, చేసుకుంటే నేను ఆ భగవంతునే చేసుకుంటాను, వేరే ఎవరినైనా చేసుకోవాలని ఒక ఇది వచ్చితే కూడా నేను బతకలేను, నేను ఉండలేను నాన్న, నేను చేసుకుంటే నేను కృష్ణునే చేసుకుంటానని చెప్పేసి ఆండాళ్ళు చెప్తుంది. ఆండాళ్ళు చెప్తే ఈయన ఇంకా సరే అని చెప్పేసి పరమపదవాసం ఉంది, స్వామి ఉంటాడు, శ్రీదేవి భూదేవి ఉంటారు, నారదులు వచ్చిపోతూ ఉంటారు, నిత్య సూర్యులంతా ఉంటారు, ఆయన చేసుకుంటామని ఏమని అడుగుతారు. అయ్యో వీళ్ళంత ఇంత పబ్లిక్లు చేసుకుంటూ మాట్లాడాలంటే కూడా వీళ్ళంతా గ్యాదర్ అయి ఉంటారు, ఎప్పుడు మాట్లాడేది ఒక భర్తతోటి, వీళ్ళందరూ ఎదురులు ఉంటారు, వాళ్ళొద్దు నన్ను వేరే ఎవరన్నా ఆ వద్దు వేరే అని చెప్పు అంటాడు. సరే ఇంకా క్షీర సముద్రంలో పండుకొని ఉంటాడు, అలలు కొట్టుకుంటా ఉంటుంది, ఆదిశేషుడు ఉంటాడు, ఆయన చేసుకుంటామంటే ఆయన కూడా వద్దు నాన్న అని చెప్తాం. అట్లా పైనుంచి ఒక్కొక్కడిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. సరే శాలిగ్రామం చేసుకుంటావా, నేపాల్లో శాలిగ్రామం ఉంటుంది, వాడిని చేసుకుంటావా అంటే అయ్యో వాడు ఏమి వాడొద్దు వేరే ఏమైనా చెప్పు, అది
ఆయన మనము ఎట్లా చేసుకునేది, ఆయన ఇది ఆయన రూపం ఏం కనపడదు, ఆయన మనం చేసుకునేది ఎట్లా అని చెప్పేసి, సరే అయితే ఎవరు రారు నీకు ప్రశాంతంగా ఉంటుంది, 6 నెలలు అంతా ఎవరు రారు నీకు, చాలా జాలీగా ఉంటుంది. ఒక బద్రీనాథ్ ఉంటాడు, బద్రీనాథ్ని చేసుకుంటావా, బద్రీనారాయణ ఉంటాడు, మంచిగా ఉంటుంది కొండ పైన చల్లగా ఉంటుంది ఆయన చేసుకుంటాడు. ఆ నాన్న అక్కడ చలి వేరే, ఆ ఇంకా ఎవరు రారు మేమిద్దరు ఏం చేసుకునేది అక్కడ, అంత చలి ప్రదేశం వద్దు నన్ను వేరే ఏదైనా ఊరు చెప్పినాను అని చెప్పేసి, అయితే సరే మన నైమిషారణ్యంలో దేవరాజు ఉంటాడు ఆయన చేసుకుంటావా అంటే, బా ఫుల్ అడవి మళ్ళీ రాత్రి అయితే నాకు భయం వస్తాయి నాన్న, అది వద్దులే వేరే ఏదైనా చెప్పు అని చెప్తే, సరే అహోబిలలు నరసింహస్వామి అంటాడు, ఆంధ్రలో అహోబిలం ఉంటుంది, అహోబిలలో నరసింహస్వామి అంటాడు, చాలా బాగుంటాడు ఆయన చేసుకుంటావా అని అడిగితే, అమ్మ ఆయన భార్యనే భయపడింది ఆయన దగ్గర పోవడానికి, ప్రతిసారి నన్ను నా భర్తతోటి మాట్లాడాలంటే ఆయన ప్రహ్లాదుని పట్టుకొని రావాలా, ప్రహ్లాదుని చూస్తే ఒకటి సమాధానం, అప్పుడు ఆయన మంచిగా మాట్లాడతాడు, ఇంకా ప్రహ్లాదుని కనపడలేకపోతే మళ్ళీ బుసుబుసు అంటా ఉంటాడు, ఆయన చేసుకునేది నేను ఎట్లా, ఆయనతో సంసారం గడపాలంటే కొద్ది కష్టంగా ఉన్నట్టుంది, ప్రహ్లాదులాగా మేమంత భక్తురాలు 24 గంటల కాయదంతా నాలో కుదరదు కానీ, అది ఆ ప్రహ్లాదు ఆయన ఇద్దరు ఉంటేనే బాగుంటుంది కానీ, ఇంకెప్పుడు ప్రహ్లాదు మన ముందే ఉంటే మేము ఇంకా ముచ్చట్లాడేది ఎప్పుడు, ఎప్పుడు మాట్లాడేది ఆయనతోటి, ఆయన వద్దులే వేరే ఎవరైనా ఉంటే చెప్పుకున్నాను అంటే, సరే తిరుపతిలో శ్రీనివాసుడు ఉంటాడు, వెంకటేశ్వరస్వామి ఉంటాడు, ఆయన చేసుకుంటావా, బాగా డబ్బులుంది, ఏం కరువు లేదు ఆయనకు, తిండి కొంత కరువే లేదు, జీడిపప్పులు కొంత లెక్కనే లేదు, నీకు క్యారే లేదు, అట్లా పోసుకొని తింటాడు, చాలా బాగుంటాడు, తిరుగుతూ ఉంటాడు, ఎవరు ఆయనకి అడ్డం ఎవరు లేదు, రాజు కోట్యాధీశులకు కోట్యాధిపతి ఆయన, దేవతలకు దేవతుడు, అంత గొప్పగా ఉంటాడు, గంభీరంగా ఉంటాడు, ఎప్పుడే రాజు అంటారు ఎప్పుడు రాజులాగా ఉంటాడు, అన్ని వాహనాలతోటి అంత బాగా తిరుగుతుంటాడు, 7 కొండలు తాను రాజులాగా తిరుగుతుంటాడు, ఆయనకి ఎదురు లేదు సాటి లేదు, ఆయన చేసుకుంటావా అని అడుగుతారు. అయితే ఆయన అంటాడు అనవును, ఆయన రాత్రి పగలు సంపాదించే బిజీగా ఉంటాడు, ఎప్పుడు పనుకునేది, ఎప్పుడు మాట్లాడుకునేది, ఆయన ఎప్పుడు ఆయన పనిలే ఉంటాడు, భక్తుల్ని అభయం ఇస్తూ ఉంటాడు, ఆయన ఎప్పుడు నన్ను నేను నాతో మాట్లాడాలంటే ఆయన నాకు టైం ఎప్పుడు ఇస్తాడు, ఆయన వద్దు నాన్న వేరెవరైనా చెప్పు అని చెప్తాను. అప్పుడు తిరుకూలూరులో వామను ఉంటాడు, ఒక కాలు అట్లే పైకి లేపేసి ఒక కాలు కిందకు పెట్టేసి చాలా చక్కగా నిలబడి ఉంటాడు, ఆయన చేసుకుంటావా చెప్పు అంటాడు. అయితే అంటుంది అవును ఆయన మసాజ్ చేయమంటే నేను ఎట్లా దూకేది ఇంకొక కాళ్ళకు, ఒక కాలు అయితే కింద ఉంటుంది మసాజ్ మంచిగా చేయొచ్చు, భార్య అంటే ఇంక అప్పుడప్పుడు కాలుత్తాయా కాలుత్తాయని అడుగుతాడు కదా భర్త, ఇంకా ఆయనకు ఆయన ఆయనతో అడిగే తీరాలి, ఎందుకంటే ఒకే కాలు నిలబడి ఉంటాడు ఎప్పుడు, ఇది 2 కాళ్ళు పండుకునే భగవంతుడు లక్ష్మీదేవికి కొద్ది కాలుత్తాయా మసాజ్ చేయవని అడుగుతూ ఉంటాడు. ఇంక ఈయనేమో ఒక కాలు కింద ఒక కాలు పైన ఆకాశంలో పెట్టుకున్నాడు, ఇంకేను వదులుతాడా, ఇంకా తప్పకుండా అప్పుడప్పుడు ఏ గోదా కొద్దిగా కాలు మసాజ్ చేయవా అని పిలుస్తాడు, ఒక కాలు ఏదో నేను కూర్చొని చేయొచ్చు, ఇంకొక కాలు నేను ఎట్లా మసాజ్ చేయదు, ఏలాడిచం చేసేది నేను మసాజ్, అదిలో కుదరదు నేను ఆయనతోటి కష్టమే, ఇంకెవరు లేదా చెప్పు ఉంటే పాప ఉండే వాళ్ళంతా చెప్తా ఉన్నారు. ఇంకా వాళ్ళు చూడండి, వాళ్ళేమి తక్కువ లేదు, ఆడళ్ళు తండ్రి ఆ ఒక్కొక్క దివ్యదేశం చెప్తా ఉంటే మన ఇంట్లో కంప్యూటర్లు ఒక్కొక్కరిది ఫేస్బుక్లో ఒక్కొక్కరిది ఎదుగుతూ ఉంటే ఒక్కొక్కరిది ఫోటో వస్తాయి కదా మన కళ్ళ ముందు, అట్లా వాళ్ళు వచ్చి ఒక్కొక్కరు వాళ్ళ దర్శనమిస్తూ ఉన్నారు ఆండాళ్ళకు, చేసుకుంటావా చెప్పు అని చెప్పేసి, ఈయనొద్దు అని చెప్తే వాళ్ళు డల్లు గెలిపోతున్నారు, ఏమి ఇంత మంచి వాళ్ళని కూడా చేసుకుని అంటుంది, ఇంకెవరిని చేసుకుంటుంది, ఏదో కృష్ణునే చేసుకుంటుందని అంటుంది, మేమంతా ఒకే అవతారం కదా, మేమంతా ఒకరే కదా అని వచ్చి చూస్తే ఈయనొద్దు అని చెప్పి ఈజీగా రిజెక్ట్ చేసి పడేస్తూ ఉంది ఈమె, ఎవరిని చేసుకుంటుంది తప్పని చెప్పి సాడు నానేదో చెప్తా ఉన్నాడు ఒక్కొక్కరు పేరు, వాళ్ళందరూ ఒక్కొక్కరు దర్శనమిస్తున్నారు ఆమెకు, ఆమె కళ్ళు కనపడుతున్నారు, నేను ఇట్లా ఉన్నాను మీ నాన్న చెప్తున్నాడు కదా ఆయనే నేను, చేసుకుంటావా అని వాళ్ళు నిలబడి అడుగుతుంటే ఈమె అట్లా చూసింది, చూసి మళ్ళీ నాన్న దగ్గర చూసి ఆయన వద్దు నన్ను వేరే ఎవరైనా చెప్పు నాన్న అని చెప్తా ఉంది. పాప ఇంకా పాప అందరు వెళ్ళిపోయినారు. అయితే ఒక మథురుడు మథురుడు ఒక కృష్ణుని చెప్పినప్పుడు
కొద్దిగా భలే జాలీ అనిపించింది. ఆ బాగుంటాడా ఈయన చేసుకుంటే కొద్దిగా అటు ఇటు తిరగడానికి కదా బాగుంటుంది అని అనిపించింది ఒకసారి. మళ్ళీ వెంకటేశ్వర కూడా స్వామి గురించి చెప్పినప్పుడు కూడా బాగా అనిపించింది, మంచి నవ్వింది. ఓ ఈయన మంచి కొండలాగున్నాడు, శరీరం బలగున్నాడు, దష్టపుష్టంగా మంచి డబ్బులుండేవాడు, మంచి సంపదం కలిగి ఉన్నాడు, రత్నాభరణాలకి బంగారు కథ కరువే లేదు, మోసుకొని తిరగడానికి మనుషులు ఎప్పుడు ఉన్నారు, బాగుంది, ఇది బాగుంది అనిపించింది. మళ్ళీ ఏదో కొద్దిగా చలి ప్రదేశమో ఏమో వద్దని ఏమో అనిపించింది ఆమెకు. అయితే బాలాజీ గురించి చెప్పినప్పుడు ప్రపన్నామృతంలో చాలా బాగా రాసినారు. బాలాజీ గురించి చెప్పినప్పుడు మళ్ళీ మథుర కృష్ణుడి గురించి చెప్పినప్పుడు ఆమెకు భలే నచ్చిందంట. ఓకే అని చెప్పేసి మళ్ళీ అని చెప్తూ చెప్తూ సరే నాన్న ఇంకా 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 చెప్పున్నాను ఇంకా చెప్పున్నాను అంటే మన శ్రీరంగనాథుని గురించి చెప్తాడు. శ్రీరంగనాథుడు అని ఉంటాడు, 18 రకాల నడకలు చూడాలి ఆయన, నడుచుకుంటూ పోయే విధానం చూడాలా, తినే విధానం చూడాలా, తిరిగే విధానం చూడాలా, ఆయన ఒక విమానం చూడాలా, దేవులం చూడాలా, భక్తుల పట్ల తనకుండే ప్రేమం చూడాలా. అబ్బబ్బబ్బో ఎవరిని వదిలిపెట్టడు, ప్రతి ఒక్కరిని లాగుతూ ఉంటాడు, తన వైపుకి లాగుతూ ఉంటాడు. అబ్బో ఆయన ఒక వైభవం చూడాలి, ఎప్పుడు పండకాలే, ఎప్పుడు ఆ దివ్య ప్రబంధము, ఎప్పుడు ఆ వేదస్థుతులు, ఎప్పుడు తన భక్తులు వెనక ముందు ఉండాలా, ఒకరు మిస్ కాకూడదు, అందరూ కావాలా, దాని మధ్యలో మళ్ళీ అంత బిజీలు మళ్ళీ భార్యల దగ్గర ప్రేమం చూపిస్తూ ఉంటాడు. ఆహాహా ఇది కొద్దిగా బాగున్నాడే, ఇంత బిజీలు కూడా భార్యలతోటి మాట్లాడుతూ ఉంటాడు, భార్యల్ని మళ్ళీ పండగకు తీసుకొని పోతూ ఉంటాడు, భార్యలతోటి ఇంకా గొడవ పెట్టుకుంటాడు, మళ్ళీ ప్రేమిస్తాడు, మళ్ళీ మంచిగా ఆయనే హంబుల్గా ఆయనే తన ఈగోని తగ్గించుకొని ఆయనే వచ్చి సరెండర్ అయిపోతాడు, అంత మంచిగా తన భక్తులను చూసుకుంటాడంటే ఆండాళ్ళకు ఈయన ఒక కళ్యాణ గుణాలంత చూపిస్తుంటే నంపెరుమాడు ఎక్కడ నిలబడి ఉన్నాడు, శ్రీరంగనాథ స్వామి కనిపిస్తున్నాడు. నాన్న ఇదేదో బాగుంది, ఈయన చేసుకుంటే బాగుంటుంది నాన్న అని చెప్పేసి ఆండాళ్ళు చెప్పింది. అబ్బా అందరికి ఒక ఇదైపోయింది, ఎంగేజ్మెంట్ అయిపోయిందిలే అని చెప్పేసి ఒక పెద్ద ఇదైపోయింది విషయం అనిపించింది. అయితే ఆలోచిస్తున్నాడు ఎక్కడా నేనెక్కడా, ఆ బ్రహ్మ రుద్రులకు సనకాదులకు అగోచరమైన ఆ దేవుడు అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన, ఆయన ఎక్కడ, నేను క్షుద్రుడు, ఒక దరిద్రుడు, దురహంకారి. ఆండాళ్ళ పూజారి అటువంటి ఆండాళ్ళ ఫాదర్ అటువంటి వాడు కాదు, కానీ మంచి భక్తులు ఎప్పుడు అట్లా అనుకుంటారు, నేను మంచి వాళ్ళని అనుకోరు. నేను ఒక తోటమాలి, నేను ఒక తోటమాలిని, నేను ఎట్లా పోయి అడిగేది అంత గొప్పవాడి దగ్గర, నా కూతురు నేను చేసుకుంటామని, నాకని ఒక అడగదానికి ఒక ఇది ఉండాలి కదా, ఒక కొద్దిగానే మేము మ్యాచ్ అవ్వాలి కదా, నా కూతురు ఏదో చిన్న అమ్మాయి, మాకు ఏముంది ఒక రెండు మూడు మాలలు చేసి ఆ స్వామికి అర్పిస్తున్నాం, మా పని అది. ఆయన వచ్చి భువన భువనాల్ని కంట్రోల్ చేసేవాడు, ప్రతి ఒక్క జీవిని పోషించేవాడు. ఆయన ఒక స్థాయి ఎక్కడ, మా స్థాయి ఎక్కడ, మనం ఎక్కడ పోయి ఆయన అడుగుతాము, ఏమని అడిగేది, నా కూతురేమో ఆయన కావాలని అడుగుతుంది, ఆయన ఎట్లా నేను అడిగేది, ఏ ఫేస్ తోటి నేను అడిగేది అని చెప్పేసి బాధపడతా ఉంటే రంగనాథ స్వామి కళలు కనిపించి, మామా నీవేమే సర్వజ్ఞుడిలాగా అట్లా ఆలోచిస్తున్నావు, నేను నాకు తెలుసు కదా నీ కూతుర్ని ఎట్లా పెళ్లి చేసుకోవాలా, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలని చెప్పేసి, నీవు దాని గురించి ఎక్కువ బాధపడద్దు, ఆ సమయం వచ్చినప్పుడు నేను ఆమెను చేసుకుంటాను అని చెప్పేసి భగవంతుడు చెప్పేస్తాడు. అబ్బా ఆండాళ్ళని చూసి మర్చిపోడు ఆ స్వప్నం నుంచి బయటకు వచ్చినాడు. చూస్తే ఆండాళ్ళని చూసి అంతా ఆనందపడినాడు. ఆండాళ్ళు చూడి కొడతా నాచారని చెప్పేసి గట్టిగా పట్టుకుంటాడు. ఆమెను చెప్తాడు, అమ్మా నీవు అనుకునేది జరిగే విధంగా ఉన్నాయి, స్వామి వచ్చి నాతో ఇట్లా మాట్లాడినాడు, ఇట్లా చెప్పినాడు, నీవెందుకు బాధపడుతున్నావు, నేను నీ కూతురు నేను పెళ్లి చేసుకుంటానని నాకు ఒక మాట చెప్పినాడు, కాబట్టి ఏదో ఇది జరుగుతుంది ఏమో, కానీ అర్చమూర్తి అని ఎట్లబ్బా నిన్ను వచ్చి పెళ్లి చేసుకుంటాడు, ఈ విషయం నాకు ఇంకా ఒక ఇదిగానే ఉంది, ఆలోచించే విధానంగానే ఉన్నాయి, ఇది ఎట్లా జరుగుతుందని చెప్పేసి నాకు ఒక బాధగా ఉంది, ఎట్లా ఇది ఎట్లా జరగబోతుందని చెప్పేసి అని ఆలోచిస్తూ ఉంటే, ఈ మధురలో ఒక కళ్ళళగారు అని చెప్పేసి ఒక దేవుడు ఉంటాడు, సుందర బాహుని, ఆయన ఒక అమ్మాయిలాగా వేషం వేసుకునేసి ఏమంటారు, ఈ కొరవంజిలా కొరవంజి అంటారు కదా, ఒక జాతక జ్యోతిష్యం చెప్తారు, చెయ్యంత చూస్తారు, ఆయనలాగా వేషం వేసుకొని వస్తుంది ఆండాళ్ళతో ఒక ఇంటికాడ. ఆండాళ్ళది ఇంటికాడ వస్తే ఆండాళ్ళు ఉంది, ఆండాళ్ళని చూసేసి మా ఇంటి వాళ్ళు ఎంత ఉన్నారు అక్కడ, మిగిలిన అమ్మాయిలు ఎంత ఉన్నారు, అమ్మాయిలు ఎంత ఉన్నారు, ఓ ఏ ఆండాళ్ళని చూసి ఏమమ్మా మీ బాధ ఏమే, ఏమే చేయి చూసి లక్షణం చెప్పేదా తడుగుతుంది, సరే సరే ఈమెకు ఒక పెద్ద డౌట్ ఉందండి రాణి రాణి అని చెప్పేసి తీసుకుంటొస్తారు.
తీసుకుని వస్తే ఆండాళ్ళని చూసి చెప్తారు, ఓహో ఈమె ఏదో పెద్ద కోరుకుంటుంది, పెద్ద ఇంటి ఒక పెద్ద ఒక యజమాని దగ్గర పోవాలని ఆశపడింది, కానీ ఇది జరుగుతుంది కానీ ఆయన దొరకతాడు కానీ మహాషడైశ్వర్యవంతుడు అన్ని రకాల సంపదలు కలిగిన వాడు పెద్ద ఈ అనంత కోటి బ్రహ్మాండకు ఆయన ఒక నాయకుడు అటువంటి ఒక గొప్ప వ్యక్తిని ఆయన ఆశపడుతోంది కానీ ఈ ఆశ జరుగుతుంది తప్పకుండా ఇది జరుగుతుంది అంటే ఇంకా సఖిలంతా కలిసి జోక్ చేస్తారు అయిపోయింది నీ కథ ఎవరు రంగనాథ స్వామి ఆ నల్లగుంటాడు ఆయన పెళ్లి చేసుకుంటావా ఒబ్బో ఆయన ఎంత ముసలాడు తెలుసా మా నాన్న ఎందు ఎంతమందిని చూసినాడు ఎప్పుడు పండుకున్నాడు తెలియదు అంత పాత ఆయన దశరథ మహారాజు కాలం నుంచి పూజ తీసుకుంటున్నాడంటే ఎప్పుడు వచ్చినట్టు తెలియదు ఈ ప్రపంచానికి ఎన్ని లక్షల సంవత్సరాలు దాటిపోయింది నీ విధ చిన్నపిల్ల ఆయన పండుకోండి ఏం చేస్తావు ఏం చేయబోతున్నావు చెప్పు అది నల్లగుంటాడు ఆయన పండుకుని ఉంటాడు ఇంకా నీవు చిన్న బల్లిని చూస్తే భయపడతావు ఆ ఆదిశేషం పోయిన పక్కన పండుకోవాలి నీవు ఎట్లా పండుకుంటావు ఆ పాముల మధ్యలో చల్లగుంటుంది నీవు అట్లే ఆయన పక్కనే పండుకుంటే ఆదిశేషుడిని పక్కన ఆదిశేషుని పైన పండుకోవాలా ఇద్దరు నీవు కలిసి ఎట్లా పండుకుంటారు చాలా చల్లగా ఉంటుంది ఆదిశేషునికి ఒళ్ళు దాని పక్కనే నీవు ఎట్లా పండుకుంటావు మళ్ళీ నీవు ఒక ఇది మన ఇంటిది ఫస్ట్ ఫ్లోర్ పోతే నీవు భయపడతావు నీవు తెలుస్తావు వాడు గరుడ పైన కూర్చొని పైకంత తీసుకొని పోతావు నా ఇల్లు అంతా చిన్న ఒక ఈగలాగా కనిపిస్తూ ఉంటుంది పైన పోతూ ఉంటే నీవు అప్పో అరిచి భయపడి దూకపోతున్నావు నీది ఏమీ సులభమైన ఇది కాదు పైన గరుడ పైన కూర్చోవాలా ఈ పాము పైన పండుకోవాలా గుర్రంలో కూర్చుంటాడు స్పీడ్గా వెళ్తాడు నీవు భయపడిపోతావు అండాలు నీవేదో జాలీగా ఉంది అనుకుంటున్నావు ఆయన పెళ్లి చేసుకుంటే ఆయన పెళ్లి చేసుకుంటే ఇన్ని సమస్యలు వేరే ఉంది కొద్దిగా ఆలోచించు ఇదంతా ఉన్నది అని చెప్పి అందరూ అమ్మాయిలు జోక్ చేస్తారు ఇదంతా అయిపోయేది కాదమ్మా ఏదో ఎంగేజ్మెంట్ అయినట్టు నాన్న ఫీల్ అయిపోతున్నావు కానీ ఇది కొద్దిగా ఆలోచించు పెళ్ళి కొద్దిగా ఆలోచించే విషయమే ఆయన పెళ్లి చేసుకునేసి ఆ పాము పక్కనే రాత్రి నిద్ర వస్తుంది చెప్పు ఇంటికి ఒక పాము వస్తేనే మనకు నిద్ర రాదు ఇంకా 5 పడగల పాములు పక్కన నీవు పండుకోవాలంటే స్వామి ఉన్నట్లే అని చెప్తూ స్వామి ఉంటే కూడా ఎంత నా నిద్రపోతున్నప్పుడు నీకు మెలకు వచ్చింది అనుకో నీకు భయం వస్తే ఏం చేస్తావు మళ్ళీ అట్లా జోక్ చేస్తూ ఉన్నారు అదంతా ఏం కాదులే నా స్వామి ఊరంతా రక్షిస్తాడు నన్ను రక్షించబోతున్నాడా అట్లా అంత చెప్పేసి ధైర్యంగా ఆండాలు చెప్తా ఉంది పిల్లలతోటి అట్లా ఇంకా ఈ జ్యోతిషం చెప్పింది కదా ఈ చెప్పినప్పుడు ఇంకా ఏమి ఇంకా కొద్దిగా చెప్పండి ఇంకా కొద్దిగా చెప్పండి అని చెప్పేసి ఇంకా వాళ్ళకంతా వస్తాము అవునండి మీరు చెప్పింది కరెక్ట్ అండి ఏదో ఒక ఎవరో ఒక దేవుడి గురించి ఏదో గురించి ఆలోచిస్తూ ఉంది ఏమే అయితే అది అవుతుంది అంటారంటే అమ్మనింది అబ్బా ఇది అయిపోతుంది ఇది ఇది ఎట్లా అవుతుందని ఈ ప్రపంచానికి పెద్ద ఆశ్చర్యమైన విషయం అది ఇది మాత్రం జరుగుతుందని అబ్బా చాలా సంతోషమైంది ఇంకా లోపలికి పోయేసి ఈమెకి ఏదో డబ్బులు ఇవ్వాలని పరిగెత్తుకుని పోతే ఆమె అనింది నాకు డబ్బులు ఏం వద్దండి మామూలుగా వాళ్ళు ఒక రకంగా ఉంటారు కదా ఆ వేషం వేసుకునేసి పిల్లలకి ఏదో కదా గంజి ఉంటే పెట్టేసండి లేకుంటే పిల్లలకి ఏదైనా తీపు ఉంటే ఇచ్చేయండి అని చెప్తారు కదా మామూలుగా అట్లా ఈమె కూడా స్టైల్గా చెప్పింది నాకు ఏం వద్దబ్బా అది అళగర్ కోలుదు స్వామి ఆయన సుందరబాబు ఆయన అంటాడు నాకేం వద్దు ఆండాళ్ళు ఏదైనా పాత సారీ ఉంటే చాలు అది ఇచ్చేయండి అని చెప్పేసి సరే పాత సారీ ఉంటే చాలని పాత సారీ ఒకటే ఆండలు వేసుకుని ఇచ్చినారు ఇంకా దానికి ముద్దు పెట్టుకుని దాని తలపైన అంత పెట్టుకునేసి కళ్ళు కంత ఒత్తుకున్నాడు ఏదో పెద్ద డబ్బులు ఉండేవాళ్ళు పెద్ద గిఫ్ట్ ఇచ్చినట్లా ఈయన ఇంకా ఆండలు కూడా మంచిగా ఉన్నాడే మంచి చెప్పినట్లే చాలా థ్యాంక్స్ అది ఇంత చెప్తున్నాడు ఇంకా మంచిగా ఏదైనా కానీ ఆండలు సారీ ఇచ్చింది బ్యాగులు పెట్టుకోవాలి కదా ఇది మగవాడిలాగా తలపాకలాగా కట్టుకుంటున్నాడు దాన్ని ఇదేం రా దేవుడే కానీ ఆయన ఎంత వేషం వేసుకున్నా కానీ ఆయన దేవుడే కదా పురుషోత్తముడు ఆయన అప్పుడప్పుడు మర్చిపోతున్నాడు ఇది ఏం రా నేను అమ్మాయిలాగా వేషం వేసుకున్నాడు మన డ్రామాలంతా కొన్నిసారి ద్రౌపది అదిదంతా వేషం వేసుకుంటారు మళ్ళీ కొద్దిగా వెనకాల పోతే ఆ స్టేజ్ బ్యాక్ సైడ్లో పోతే చలికాలంలో కొద్దిగా సిగరెట్ ఒక బీడీతో వేసుకునేసి మళ్ళీ ముందుకు వచ్చేస్తారు డ్రామా వాళ్ళు అట్లా ఈయన ఏదో పెద్ద స్టైల్గా అమ్మాయిలాగానే చెప్పుకున్నాడు అమ్మాయి ఆండాళ్ళతో చెయ్యి అంత పట్టుకుని చూసినాడు మళ్ళీ చూసి కొద్దిసేపు తర్వాత ఆ పాత గుర్తుకొచ్చింది చెదర్ దొరక తలపైన కట్టుకునేది ఇంకా ఆండాళ్ళది సారీని రాజస్థాన్ వాళ్ళు కట్టుకుంటారు కదా మంచి రౌండ్గా ఫోల్డ్ చేసి ఫుల్ ఒకసారి తలపై కట్టుకున్నాడు అయితే అంతసేపులు ఇంకా ఆండాళ్ళది ఫాదర్ చూస్తున్నాడు ఇది ఏ ఊరు దమ్మాయిని ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క స్టైల్ ఉంటాయి కదా మళ్ళీ రాజస్థాన్ వాళ్ళు మనకైతే ఒక టవల్ సరిపోతాయి తలకు తలపాకలాగా పెట్టుకోవడానికి రాజస్థాన్ వాళ్ళు తలపాక ఓపెన్ చేస్తే ఒకసారి ఉంటుంది దాంట్లో ఫుల్ ఒకసారి ఫుల్ అట్లా తలపైన చుట్టుకుంటుంటారు అట్లా ఇది ఏ ఊరమ్మ మీదని అలా ఫాదర్కి ఒక డౌట్ వచ్చింది మాదండి మాదో ఇదండి ఇక్కడ తిరుమాళి రమేశోళి అంటే వృషభాచలం అంటే కళ్ళళ్ళ గారిద ఊరు ఓ
మధురే అండి మాది అని చెప్పచ్చు. ఓ మధురే అమ్మాయి నువ్వు అలగర్ కోయిల అలగర్ కోయిల మీద అవునండి అక్కడిది ఆయనండి ఆయనండి అని చెప్పింది. ఇదేమో విచిత్రంగా అని చెప్పేసి ఆయన కూడా చూస్తాడు. చూస్తే ఒక రకంగా సిగ్గుపడిన అమ్మాయిలాగా నవ్వుతూ పోతా ఉంటే వాళ్ళ ఫాదర్కి అర్థమైంది ఇది ఏదో ఇది వేరే క్యారెక్టర్లే ఇది అమ్మాయి కానట్టుంది. ఆమె కూడా మామ వస్తానండి అని చెప్పేసి మామ అంటేనే ఇంకా కూతురుదు ఇది ఇది కూతురుదు తండ్రి కదా ఆ ఫాదర్ ఆ నాన్నడ ఫాదర్ని మామ అని చెప్పిపోయింది. అప్పుడు కొద్దిగా డౌట్ వచ్చింది ఒరే బాబా వీడేదో డౌట్ కొంది అని చెప్పేసి మళ్ళీ కొద్దిగా పోదాం ఆయన ఇంకా కొద్దిగా మాట్లాడిస్తామని పోతే ఆయన అప్పటికి కనపడలేకపోయినాడు. వెళ్ళిపోయింది ఇంకా ఆండాళ్ళు కూడా మొక్కునింది ఎట్టో నా ఒక పెళ్ళి నా రంగనాథ్ తోటి అయిపోతే ఈయన ఏదో అలగర్ కోయిల్ గుర్తు పెట్టేసిపోయినాడు కదా ఒక గుర్తు వచ్చింది అలగర్ కోయిల్ అలగర్ స్వామికి నేను 100 కుండలతోటి అక్కరవడసలు చేసిస్తాను నాకు పెళ్ళి అయిపోతే స్వీట్ రైస్ అక్కరవడసలు అంటే ఒక స్పెషల్ స్వీట్ రైస్ అంటే ఇప్పుడు అంతా చేయలేము చాలా ఒక రైస్కు 2 జీడిపప్పుకు 4 కలకండకు 8 ద్రాక్షలు ఏమేయాలా 8 ద్రాక్షలకు మళ్ళీ ఎంతో నెయ్యి వేయాలా మళ్ళీ ఎంతో పాలు పోయాలా అట్ట దాన్ని బాయిల్ చేయాలా అది తింటూ ఉంటే భగవంతుడు ఒక సైడ్ నుంచి నెయ్యి అట్లే కారి కారి రోడ్లు పోతూ ఉండాలి అట్లా నెయ్యి పోయాలంటే దానికి అట్లా ఉడకబెట్టేసి నెయ్యి పోయాలా అంత జీడిపప్పు వేయాలా అంత ఇది కలకండ వేయాలా అక్కర వడసీలు అని ఒక స్వీట్ నేను ఆయన ఆండాళ్ళు ఎంత చెప్పినాడు కదా నేను ఆ ఊరు నుంచి వచ్చినాడు చెప్పి అట్లా ఆ ఊరిది ఆ దేవుడుకు నాకు రంగనాథ్ తోటి పెళ్ళి అయిపోతే నేను అదొకటి 100 కుండలతోటి నైవేద్య పెడతానని చెప్పి ప్రార్థన చేసింది అట్లా దేవుడిని. అట్లా తర్వాత మళ్ళీ నాన్నకి ఎట్లా వీళ్ళంతా ఇంతకుముందు గోపికలంతా కృష్ణుని పొందినారు కదా ఎట్లా పొందినారు వాళ్ళు ఎట్లా కృష్ణుడు వాళ్ళకు దొరికినాడు అని చెప్పేసి అడుగుతుంది ఆడళ్ళకి భగవంతుడైన ఫాదర్ అంటాడు వాళ్ళంత కాత్యాయని ఒక వ్రతం చేసుకున్నారు ఒక కాత్యాయని వ్రతాన్ని 30 చేసుకున్నారు పొద్దున త్వరగలేసేసి భగవంతుడికి మంచిగా పొంగలు అది ఇది అంతా స్వీట్ రైస్ అంతా నైవేద్యం పెట్టేసి పొద్దుననే సూర్యోదయం వచ్చేక ముందే పూజ చేసి ప్రతిరోజు భగవంతుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. అట్లా 30 దాటిన తర్వాత వాళ్ళకి పెళ్ళి అయిపోయింది అని చెప్పేసి ఇంకా ఏమేమనుకునింది ఇదే వృందావనం ఏది మన శివళ్ళి పుత్తూరే వృందావనము తర్వాత ఇక్కడుండే పిల్లకాయలే గోపికలు మళ్ళీ ఇక్కడుండే క్రతమల రివరే యమునా నది మనం ఏం చేస్తాము రోజు యమునా నదిలో స్నానం చేసుకునేసి రోజు వచ్చేసి మనం పొద్దున అందరు లేచి భగవంతుని కీర్తన చేస్తాము హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే 30 పాడేస్తాయి భగవంతుని గురించి 30 తిరుపావేణి చాలా ఫేమస్ అది మార్గడి అంటే ధనుర్మాసంలో ప్రతి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాట పాడతాయి అట్లా భగవంతుని యొక్క ప్రేమానికి భగవంతు పైన మంచి ప్రేమ వచ్చేసింది ఆమె యొక్క పాటలు పాడుతూ ఈ పిల్లలను లేపుతూ ఫుల్ కృష్ణ చైతన్యంలో మునిగిపోయింది. ఒక్కసారి ఆమె అక్కడ స్నానం చేస్తుంది కృతమాలలు స్నానం చేస్తూ ఉంటే మామూలుగా మాట్లాడుకున్నారు వీళ్ళంతా అక్కడ యమునలు కృష్ణుడు ఈ క్షీరఘాట్ ఉంటుంది క్షీరఘాటులో వాళ్ళది బట్టలంతా తీసుకుని పోయినాడు ఇక్కడ మందు బట్టలు తీసుకుని పోడు కదా కృష్ణుడు అని చెప్పేసి మాట్లాడుకునేసి అమ్మాయిలంతా నీళ్ళు దిగినారు దిగేసి ఆడుకొని ఉన్నారు ఆడుకొని ఉంటే ఇంకా కృష్ణుడు నిజంగానే ఆ చెట్టు పైన కూర్చున్నాడు చెట్టు పైన కూర్చునేసి అందరి బట్టలతో తీసుకున్నాడు అందరిది బట్టలు తీసుకుంటే వాళ్ళంతా కృష్ణుని అడుగుతారు ఎందుకు మేము చిన్నపిల్లలు కదా మా బట్టలు అంతా ఎందుకు తీసుకున్నాము పెద్దవాళ్ళు అట్లా బట్టలు లేకుండా స్నానం చేస్తే నీ బట్టలు తీసుకుంటే తప్పు లేదు మా చిన్నపిల్లలు కదా మాది ఎందుకు బట్టలు తీసుకున్నావు నీవు అని చెప్పేసి వాళ్ళంతా కృష్ణుని అడుగుతారు. అయితే కృష్ణుడు అంటాడు అవునవును చిన్నపిల్లలు ఉన్నప్పుడు రాని సిగ్గు పెద్దగా అయిన తర్వాత వస్తుందా చిన్నప్పుడే రావాలా కదా అందుకు నేను బట్టలు ఈను మీకు కావాలంటే ఏం చేస్తారు చేయండి అంటే అమ్మాయిలు అంటారు మేము నంద మహారాజుకి కంప్లైంట్ చేస్తాము మీ పిల్లడు ఇట్లంతా చేస్తాడని చెప్పేసి ఆ పోనీ చెప్పండి బట్టలు ఇస్తే కదా మీరు బయటకు వచ్చేది మీరు లేకుండా బయటకు రారు కదా అని చెప్పేసి చెప్తున్నారు డ్రీమ్లో సారీ చెప్తా ఉన్నాడు కృష్ణుడు. అట్లా చెప్తా ఉంటే ఈమె ఇంటి యాక్చువల్లీ ఇది కలలు జరుగుతుంది కళలు ఈమె నానా చూడు నాన్న కృష్ణుడు నా బట్టలు ఇయ్యట్లేదు కృష్ణుడు నా బట్టలు ఇయ్యట్లేదు అని చెప్పేసి చెప్తా ఉంది. అయితే ఆండాళ్ళతో ఫాదర్ విషచిత్త
లేపేస్తాడు. ఏ ఆండాడు, నిద్రలు ఉన్నావు నీవు, నీ బట్టలు నీ దగ్గర ఉంది, ఏమి కృష్ణుడు తీసుకునలేదు, నీవెందుకు గట్టిగా అరుస్తున్నావు ఏడుస్తున్నావు అని చెప్తే మెలకు వచ్చింది. ఓబ్బో ఇది కలనా, నిజం కాదా, నిజం నిజంగా కృష్ణుడు నా బట్టలు తీసుకుని పోలేదు అయితే చెప్పేసి బాధపడుతుంది. తర్వాత రోజు పొద్దున పొద్దున లేచి మాల కట్టడము ఆండాళ్ళకు, ఇది ఆండాళ్ళ మాల కట్టడము, మంచిగా ఒకసారి వేసుకోవడము, తర్వాత పంపించడం. అట్లా ఒకరోజు ఏమైంది, మాల వేసుకునేసి టక్క తీసేసింది, ఫాదర్ వచ్చినాడని తీసేసి బ్యాగులు పెట్టింది. బ్యాగులు పెడితే తండ్రి ఎట్లే తీసుకుని పోయినాడు వట్టపత్ర సాయికి వేయడానికి. వట్టపత్ర సాయికి వేయడానికి తీసుకుంటే పూజారి చూస్తాడు ఆ మాలలు గోదదొక్క వెంటికలు ఉన్నాయి. గోదద వెంటికల్ని చూసి కోపం పడతాడు పూజారి. ఏమే నీకు ఇంత తెలియదా, భగవంతుని యొక్క భగవంతునికి అర్పించే మాలంలో ఇట్లా వెంటికలు గోర్లు అంత రావా, ఇది వెంటికలు రావచ్చా, ఇది అపవిత్రం కదా, అంత మాత్రం నీకు తెలియదా అని చెప్పేసి పూజారి ఆయనకు చెప్తాడు విష్ణు చిత్తకు. విష్ణు చిత్త కూడా పెద్ద అపరాధం అయిపోయింది, నేను చాలా ఫీల్ అవుతాడు. మాలను ఆ మాలను అట్లే ఆండాళ్ళ దగ్గర వచ్చేసి పాడేస్తాడు. నీకు ఏమా ఆండాళ్ళు, నీకు ఇంతకుముందు ఒకసారి చెప్పినాను ఇట్లా చేయకూడదని చెప్పేసి, దేవుడికి ఒక మాల చేసి ఎంత జాగ్రత్తగా చేయాలని ఈ విషయం నీకు తెలియదమ్మా, ఇట్లనే చేసేదని చెప్పేసి చెప్తే ఆయన ఆండాళ్ళు చాలా బాధపడుతుంది. ఆయన కూడా కొత్తగా ఒక మాల తయారు చేసుకొని తీసుకొని పోతాడు, తీసుకొని పోయినాడు. ఆండాళ్ళు ఆ మాల కింద పడిన మాల అట్లే ఒక్కొక్క పూలు కూడా సపరేట్ సపరేట్గా విడిపోయింది. అది అంత కలెక్ట్ చేసి బాధపడి ఏడిస్తూ ఉంది. అవును నీ నా మాలనే తీసుకోవట్లేదు, ఇంకా నన్ను ఎక్కడ నీవు తీసుకుంటావు అని చెప్పేసి దాన్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటే అక్కడ పోయి కొత్త మాల ఇచ్చినాడు తండ్రి విష్ణు చిత్త. విష్ణు చిత్త కొత్త మాల ఇస్తే ఆయన స్వామి అన్నాడు, నాకు ఈ మాల వద్దు, ఆండాళ్ళు వేసుకునే మాల కావాలని మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పినాను, ఇప్పుడు స్ట్రిక్ట్గా చెప్తున్నాను, నాకు ఈ మాల వద్దు, ఆండాళ్ళు తన వేసుకొని తన రూపం సౌందర్యం చూసిన ఆ మాలనే నాకు కావాలి, ఈ మాల వద్దు పో అని చెప్పేస్తే మళ్ళీ అంత ఆనందంతో వస్తాడు. అప్పుడు గోదెని ఫస్ట్ టైం పిలుస్తాడు ఆండాళ్ అని చెప్పేసి పిలుస్తాడు. ఆండాళ్ అంటే ఆండవన్ అంటే తమిళ భాషలో దేవుడు. ఆండాళ్ అంటే దేవునే భరించే అమ్మాయి, దేవునే రూల్ చేయబోతుంది, దేవుని కంట్రోల్ చేయబోతుంది అటువంటి అమ్మాయి అని చెప్పేసి ఆండాళ్ అని పిలుస్తుంది. పిలిచి పిలుస్తాడు తండ్రి. తండ్రి గోదని అట్లా పిలిచి తండ్రికి చాలా ఆనందం వస్తాయి. ఇది ఆ దేవుడు చెప్పినాడు అదే మాల కావాలని చెప్తే మళ్ళీ అక్కడక్కడ ఊడిపోయిన ఆ మాలని మళ్ళీ కట్టేసి ఆండాళ్ళు ఒకసారి వేసుకొనేసి వటపత్ర సాయికి పంపిస్తే వటపత్ర సాయికి ఎంతో ఆనందం వచ్చింది, ఆండాళ్ళు కూడా ఎంతో తృప్తి వచ్చింది. ఇక్కడ ధనుర్మాసము ఎండ్ అవుతా ఉంది. ఎండ్ అవుతుంటే ఈయన ఆండాళ్ళకి భగవంతుడు రంగనాథ్ అంటాడు, నీవేం బాధపడద్దు, మన వివాహము నా ఇంకా పెళ్ళి నీకు నాతోటి పెళ్ళి జరగబోతుంది, దీని గురించి నీవు రెడీగా ఉండని చెప్పేసి వ్రతమంతా నీ 30 రోజులు వ్రతము తిరుపావే పాట బాగా నచ్చింది నాకు, నీది ప్రతిరోజు పూలమాలలు నీది ప్రసాదం అన్నీ నేను తీసుకుంటున్నాను, నాకు చాలా బాగా నచ్చింది, నేను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి మళ్ళీ స్వామి వచ్చేసి వాళ్ళకి చెప్తాడు. స్వామి వచ్చేసి చెప్తే ఇంకా ఆనందపడిపోతుంది ఈమె. రంగనాథ్ ఆ మాట చెప్తే చాలా ఆనందపడిపోయింది. ఆ భోగి రోజు దగ్గర దగ్గరకు వస్తూ ఉంది. అప్పుడు ఈయనేం చేసినాడు ఆండాళ్ళు రంగనాథ్ స్వామి, ఆండాళ్ళది ఒక ఫాదర్ ఒక స్వప్నంలో కూడా కనిపించి, నేను నీ కూతుర్ని పెళ్లి చేయడానికి రెడీ అయినాను, నీ కూతుర్ని అన్ని విధంగా అలంకారం చేసుకునేసి శ్రీరంగంకు తీసుకొని రా అని చెప్తాడు. శ్రీరంగంకు తీసుకొని రా అని చెప్తే ఈయన కూడా చాలా ఆనందం వస్తాయి. ఇటుపక్క రంగనాథ్ ఇక్కడ రంగనాథ్ గుడిలో ఏం చేసినాడు, అక్కడుండే అధికారులకి అంత చెప్పినాడు, నేను ఆండాళ్ళని పెళ్లి చేయబోతున్నాను, నా ఆండాళ్ళకు అక్కడ నుంచి పిలుచుకొని రావడానికి ఏమేమి కావాలన్నా, నా నవరత్న పల్లకిలు, తర్వాత ఛత్ర చామరాలు, గొడుగులు, ఏనుగులు ఏమేమి కావాలో ఆమె మంచి గ్రాండ్ వెల్కమ్ తోటి తీసుకొని రావాలి అక్కడ నుంచి, అంత పంపించండి ఇక్కడ నుంచి మా గుడి నుంచే పంపించండి అని చెప్పేసి ఇక్కడ ఆర్డర్ ఇచ్చినాడు. ఇక్కడ నుంచి అన్ని బయలుదేరిపోయింది ఆండాళ్ళని తీసుకొని రావడానికి కావలసిన పల్లకిలు మనుషులు అందరూ పోయినారు ఇక్కడ నుంచి. రంగనాథ ఆర్డర్ ఇచ్చినాడు అథారిటీకి. అయితే అక్కడ ఆయన రెడీ చేసుకున్నాడు కూతుర్ని పెళ్ళికని రెడీ చేసినాడు, ఆమె కూతురు మంచి అలంకారం చేసి రెడీ చేసినారు. ఇక్కడ ఈయన పోయేవాళ్ళు ఏం చేసినారంటే పోయే దారిలో మధురై వస్తుంది, అక్కడ వల్లభదేవరాయి ఉన్నాడు. ఆ వల్లభదేవరాయి ఆయన వచ్చేసి వల్లభదేవరాయి
ఆయన కలుస్తారు. ఆయన కలిసి చెప్తారు, స్వామి ఆర్డర్ ఇచ్చినాడు ఆండల్ని పెళ్లి చేయడానికే, స్వామి రెడీ అయినాడు ఆండల్ని పిలుచుకొని రావాలని చెప్పినాడు, అందుకే మేము బయలుదేరుతున్నాం, మేము వచ్చినాం శ్రీరంగం నుంచి అంటే ఆయనకు చాలా సంతోషం. అయ్యో సీతాదేవి రామణ్ణి కళ్యాణం చేసినట్టు వాడు ఎప్పుడు నాకు అప్పటి నుంచి వాడు ఫాదర్ చెప్తున్నాడు, వీడు వదలలేక కనిపించట్లేదు నాయన, ఆమె ఏదో అర్చమూర్తి నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్తా ఉంది, ఇది ఎట్లా జరుగుతుందో నాకు ఆశ్చర్యంగా ఉంది అని వాళ్ళ నాన్న నాకు ఎప్పుడు చెప్తా ఉండేవాడు. నా తరఫున ఏమేం జరగాలో నేను మొత్తం ఫుల్ సపోర్ట్ చేస్తానని చెప్పేసి అక్కడి నుంచి ఆయన ఏం చేస్తాడు అంటే ఇంకా చాలా మనుషులు అంత పెట్టేసి శ్రీవిళ్ళి పుత్తూరు నుంచి శ్రీరంగం వరకు ఫుల్ ఫ్లవర్స్ తోటి అలంకారం చేస్తారు. ఫుల్ ఫ్లవర్స్ తోటి అలంకారం చేసి ఫుల్ ఆండలికి ఒక మంచి పల్లకి రెడీ చేస్తాడు. ఎట్ట దేవుడికి సమర్పించే భోగం వచ్చేసి బయట ఎవరు చూడకూడదని మనం ఎట్ట దానిపైన కప్పేసుకొని తీసుకుంటొస్తాం కదా, అట్లా ఆండాళ్ళని మంచి పల్లకిలో దానిపైన గుడ్డ అంతా కవర్ చేసి ఎవరు చూడకుండా, ఇది దేవుడికి సమర్పించే వస్తువు బయట వాళ్ళకు దృష్టి పడకూడదు దీనిపైన అని చెప్పేసి ఆ మొత్తం శాండ్ రోడ్ తోటి అంత రోడ్ అంతా శాండ్ రోడ్ తోటి స్మెల్ తోటి రకరకట ఈ ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేసి తీసుకుని వస్తారు. తీసుకుని వచ్చేసి ఇక్కడ పెద్ద ఫెస్టివల్, ఇక్కడ ఆండాళ్ళు వస్తూ ఉంది అని చెప్పేసి ఆండాళ్ళ అమ్మవారు బయలుదేరినారు చెప్పేసి అందరూ మెసేజ్ వచ్చేస్తుంది. ఇక్కడ 7 ప్రాకారాలు కూడా అందరూ పైన నిలబడి పుష్పవృష్టి చేస్తున్నారు. వాళ్ళ ఇంటిని పైన నుంచి ఆండాళ్ళ పల్లకి శ్రీవెళ్ళి పుత్తూరు నుంచి వచ్చిన ఈ ప్రొసెషన్ గ్రూప్ ఉంది కదా, వీళ్ళది పెళ్లిది బంధువులంతా ఉన్నారు కదా, వాళ్ళ పైన అంతా ఫ్లవర్ అట్లే పోస్తున్నారు. ఈయన కూడా ఆండాళ్ళ ఫాదర్ ఉన్నాడు విష్ణు చిత్త ఆండాళ్ళ 7 ప్రాకారాలు శ్రీరంగనాథుని యొక్క 7 ప్రాకారాలు అట్లే చుట్టుకొనేసి లోపలికి వస్తారు. లోపలికి వచ్చేసి గాయత్రి మంటపం పైన కాలు పెడతారు. గాయత్రి మంటపం పైన కాలు పెట్టేసి ఇంకా దాని మధ్యలో ఈయన రంగనాథ్ ఏం చెప్పినాడు, నాన్ను రేపు పెళ్లి కొడుకులాగా అలంకారం చేయండి, రేపు ఆండాళ్ళు వస్తే నేను పెళ్లి చేసిపోతున్నాను అని చెప్పేసి నంపేరు వాళ్ళు మంచిగా అలంకారం చేసి పెళ్లికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసి ఆ పెళ్లి కొడుకులాగా ఆ మంటపంలో కూర్చోబెట్టినారు. మంటపంలో కూర్చోబెట్టినారు. అప్పుడు బయలుదేరక ముందు ఆమెకు ఒక డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్ కూడా ఆమె నాచారి తిరుమల అని చెప్పే గ్రంథంలో చెప్తోంది, నేను చూసినాను నా భర్త మంచి ఎద్దులాగా ఉన్నాడు, మంచి బలం పెంచుకొనేసి మంచి ఏం పని చేయకుండా తినే మనిషి ఎట్లా ఉంటాడో అట్లా తిని తిని మంచి పుష్టిగా ఉన్నాడు, నన్ను చూసినాడు, నన్ను చూసేసి నేను చెయ్యి ఇచ్చే లోపలే నా చెయ్యిని పట్టుకు లాగేసినాడు, లాగేసి ఏనుగు పైన నన్ను కూర్చోబెట్టేసినాడు, మంచి ముచ్చట్లు ఆడుతూ నన్ను ఊరంతా తిప్పేసినాడు, నన్ను మంచి మంచిగా మాట్లాడినాడు, తరువాత నన్ను ఆ యజ్ఞకుండలు గడంతా తిప్పినాడు, తర్వాత ఈ శ్రీ సంప్రదాయంలో ఒక ఈ రాయిని తొక్కేది ఒక పద్ధతి ఉంది, గడప ఇది ఉంది, ఏది మన వంటకంత భారతంచుడు గడపలు ఇది ఏమంటారు, రుబ్బేది రాయి అట్లా ఒక అంబి మీద కృత అంటారు వాళ్ళ తమిళ భాషలో, అట్టుదంటే ఒక రాయి పైన నన్ను సప్తపద్య అంత ఉంటాయి కదా, కాలు పెట్టినప్పుడు నాకు భయం వచ్చేసింది, అయ్యో ఇంతకుముందు రామావతారంలో ఏదో ఒక రాయి పైన భగవంతుడు కాలు పెట్టేసేది అమ్మాయిగా మారిపోయిందంటే, ఇప్పుడు నేను ఆల్రెడీ ఉన్నాను నన్ను మళ్ళీ రాయి తొక్కుమంటున్నాడు, ఇది ఎక్కడ నా అమ్మాయి అయిపోతే మళ్ళీ ఈయన కాలు పెట్టేసి అమ్మాయి అయిపోతే మళ్ళీ నేను ఒకటి ఇంతటి ఉండాలనుకున్నాను, మళ్ళీ ఇంకొక భార్య కూడా రెడీ అవుతుంది ఏమో నాకు భయం వచ్చేసింది అని చెప్పేసి ఆమె కూడా హాస్యాస్పదంగా అంటుంది. జోక్ కూడా చెప్పింది కొన్ని చోట అంతా, ఈ పందిని నమ్మలేమలే అని చెప్పేసి, ఇది నీ కొద్దిగా సిగ్గు చీమ ఏముండదు, ఏ పని అనేది చేయడానికి రెడీగా ఉంది అని చెప్పేసి హాస్యం కూడా చేసింది భగవంతుడి పైన మాట్లాడి అట్లా. అది కూడా చాలా సఖీలకు అంత చెప్పింది, ఇట్లా చేసినాడు నేను ఆయన ముందు ఒక తీగలాగా కనిపించినాను, ఆయన ఒక బంగారు కొండలాగా నిలబడినాడు, ఆయన ముందు నేను ఒక పచ్చటి తీగలాగా పక్కనే పోయి ఆనుకుంటే ఒక పచ్చటి తీగలాగా కనిపించింది నాకు, అట్లన్నాడు రంగనాథ స్వామి, నన్ను పట్టుకొని లాగేసినాడు, నాకు ఇట్లా మాట్లాడినాడు, నన్ను ఏనుగు పైన కూర్చోబెట్టినాడు, గుర్రం పైన కూర్చోబెట్టినాడు, రకరకాల నడకలతోటి నన్ను చూసినాడు అని చెప్పేసి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది సఖీలకంతా. అట్లా చెప్తూ ఉంటే అందరికీ బా ఇంకా అక్కడి నుంచి బయలుదేరినారు. సఖీలకంతా చెప్పింది ఇది పెళ్ళి అయిపోతుంది, ఎట్లా అయిపోతుందో తెలియదు, ఆయన ఏదో అర్చమూర్తి ఇట్లా నిలబడి ఉంటాడు అభయహస్తంతో ఎట్లా మాల వేస్తాడా, నేను మాల వేయాలన్నా ఆయన మాల నాకే వేస్తాడా, ఈమెకి ఇంకా అర్థమే కావట్లే. ఆండాళ్ళ తండ్రి తీసుకుని వస్తున్నాడు, చందనమంటపలు నిలబడి ఉన్నాడు,
ఆ పురోహితుల ఆ పెళ్లికి కావలసిన మంత్రాలంతా చెప్తా ఉంటే ఆ ఆడల్ని చూడగానే నంపెరమాడు తాను విగ్రహం విగ్రహం అని మర్చిపోయినాడు. అట్లే తన రూపం తీసుకున్నాడు, ఆ ఆడల్ని చేయి పట్టుకున్నాడు, లోపల లేకుండా వచ్చేసి మంచి ఆదిశేషం పైన కూర్చోబెట్టేసినాడు. రంగనాథ్ పడుకుని ఉంటాడు కదా, అక్కడ ఆదిశేషం ఉంటాడు కదా, ఆదిశేషం పైన కూర్చోబెట్టి ఇద్దరు కూర్చున్నారు. నంపెరమాడు నంపెరమాడు ఆండాళ్ళు ఇద్దరు కూర్చున్నారు, ఆదిశేషుడి పైన కూర్చున్నారు. ఆదిశేషుడి పైన కూర్చుంటే ఈయన తండ్రి చూస్తున్నాడు. తండ్రి చూసి గోతే గోతే ఆండాళ్ళు ఆండాళ్ళు అని చెప్పే లోపల నంపెరమాడు టాక్కని డోర్ క్లోజ్ చేసినాడు. ఓపా ఏడ్ చేసి అట్లే పడిపోయినాడు. పడిపోయి కొద్దిసేపు తర్వాత మళ్ళీ డోర్ ఓపెన్ అయింది. డోర్ ఓపెన్ అయితే భగవంతుడు నంపెరమాడు ఉన్నాడు, శ్రీదేవి భూదేవి మళ్ళీ పెరియ పెరుమాడు పనుకుని ఉన్నాడు. రంగనాథ్ ఎక్కడ ఆండాళ్ళు నా కూతురు ఎక్కడ నా కూతురు ఎక్కడ అని చెప్తా ఉంటే భగవంతుడు అన్నాడు ఇంకేముంది, పెళ్ళి అయిపోయింది, పెళ్ళి అయిన తర్వాత ఇంకా మామ ఇదంతా అడగకూడదు మామ, ఇంక నీ కూతురు నా భార్య, మా ఇంట్లో ఉంటుంది, మళ్ళీ మీ ఇంటికి ఎక్కడ పనిపిస్తాను నేను అట్లా అని చెప్పి భగవంతుడు నవ్వుతా చెప్తా ఉంటే ఇంకా ఆండాళ్ళు కనపడలేదని బాధతోటి పడిపోయి ఏడుస్తున్నాడు. ఈయన ఫాదర్ చెప్తున్నాడు ఆమెకు చిన్నప్పటి నుంచి కృష్ణ కథ చెప్పేసి ఈ దాసుడు పెంచేసినాడు ఆమెను. కృష్ణ కథ చెప్పుకొని మేమిద్దరు కృష్ణ కథ మాట్లాడి పెంచుకున్నాను, మాల కట్టేదని ఎట్లా అని చెప్పేసి నేర్పించినాను, అట్లా పెంచుకున్నాను ఆమెను అంత మంచిగా. ఇప్పుడు ఏదో నీవు టక్ అని చెప్పేసి పట్టుకొని పోయేసినావు ఆమెను చెప్పేసి చెప్తున్నాడు. అయితే సరే ఆమెకు అంత భక్తి నేర్పించినాను, అంత కష్టపడి ఆమెను పెంచినాను, ఆమెనేదో తీసుకున్నావు, నన్ను ఎందుకు వదిలేసినావు చెప్పు. ఆమె పైన నా తర్వాత కూడా ఆమె వచ్చింది, ఆమె పైన అంత ప్రేమం కలిగినప్పుడు మళ్ళీ నా పైన కూడా నీకు ప్రేమం కలగాల కదా, నన్ను కూడా తీసుకుని పోవాలి కదా నీ లోకానికి అంటే ఆయన అంటే అవును తీసుకుని పోవాలా, కొద్ది పని ఉంది మీతోటి, నాకు ఆండాళ్ళకు గరుడమన్నారు. గరుడమన్నారంటే గరుడ, ఎందుకంటే ఈయన వచ్చేసి ఎవరు సాక్షాత్ విష్ణు చిత్తం వచ్చి గరుడుని ఒక అవతారం, మాకు ముగ్గురుకు అక్కడ ఒక గుడి కట్టేసే మా ఆల్టర్లో మేము ముగ్గురు ఉండాలా, ఎవరెవరు ఆండాళ్ళు ఉండాలా, రంగమన్నారు రంగనాథ్ ఉండాలా, ఈ గరుడ ఉండాలా, మాకు ముగ్గురుకు ఒక గడి అక్కడ గుడి కట్టేసి తరువాత ఆయన వల్లభదేవి ఉన్నాడు కదా నీ ఫ్రెండ్ రాజు, ఆయనది ఒక సహాయం తీసుకో, మంచి గుడి నిర్మాణం చేసి తర్వాత నేను తీసుకొని పోతానులే, నా లోకానికి ఏం భయపడద్దు బాధపడద్దు అని చెప్తున్నాడు. అట్లా ఈ విధంగా ఆండాళ్ళు పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత ఆండాళ్ళు ఒక ఇది ఆ అళగరు కోయిల్లో చెప్పింది కదా ఆ మాట, నేను ఆయనకు 100 కుండలు స్వీట్ రైస్ చేసి పెడతాను పెళ్ళి అయిపోతాను అని చెప్పేసి, అది కుదరలే. పెళ్ళి అయిపోయి అట్టు వెళ్ళిపోయింది, ఇంకా ఆయన పాప 100 కుండలతో స్వీట్ రైస్ అట్లే పెండింగ్ పడింది. అది రామానుజాచార్యకు తెలిసిపోయింది, అవును ఆమె ఇట్లా మొక్కుపడి పడింది, భగవంతుని కోరుకునింది కదా ఇట్లా నాకు జరిగిపోతే ఇట్లా భగవంతుడికి స్వీట్ రైస్ పెడతానని, మరి అట్లా ఉండిపోయిందే స్వీట్ రైస్ ఇయ్యలేదే అని చెప్పేసి ఆమె రామానుజాచార్య గుర్తుకొచ్చింది. రామానుజాచార్య ఒకసారి ఫుల్ అళగారు కోయిల్లో ఆయనకు మంచి స్వీట్ రైస్ పెట్టేసినారు, 100 కుండలు మంచి స్వీట్ రైస్ పెట్టేసి అక్కడ నుంచి అట్లే మధురైకి పోయి శ్రీవెళ్ళిపుత్రుకు పోయి ఆండాళ్ళ దర్శనం చేసుకుంటే ఆండాళ్ళది ఉత్సవ విగ్రహం అట్లే పరిగెత్తుకుండా వస్తుంది. పరిగెత్తుకుండా వచ్చేసి బయటకు వస్తుంది. బయటకు వచ్చేసి అన్నా అని పిలుస్తుంది రామానుజాచార్యని. అన్నా అని పిలిచేసి ఇప్పుడు కూడా మనం చూడొచ్చు అట్టే నిలబడింది. ఇప్పుడు కూడా మనము ఆండాళ్ళ టెంపుల్ మూలమూర్తి కొద్దిగా వెనకాల ఉంటుంది, ఉత్సవ మూర్తులు కొద్దిగా ఎక్కువ ముందు ఉంటాయి. అట్లా రంగనాథ్ యొక్క పూర్తి కృపని ఇంత చిన్న అమ్మాయి పొందింది, కోరుకొనింది రంగనాథ్ని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి రాత్రి పగలు అదే ఆలోచనలు మునిగిపోయింది కృష్ణ భక్తిలో. అట్లా ఆమె ఆశపడింది ఇట్లంతా రాత్రి పగలు రంగనాథ్ని పెళ్లి చేసుకోవాలి, రంగనాథ్ ఉండాలని చెప్పేసి ఆశపడింది. చివరికి ఆమె కోరిక నెరవేరింది. అంత మంచిగా చిన్నప్పుడే భక్తితోటి మునిగిపోయింది. ఇప్పుడు ఈ అమ్మాయి చెప్తుంది రామానుజాచార్య దగ్గర, నేను ఎందుకు ఉండాలండి ఈ ప్లేసులో, నాకు ఏ అర్హత ఉంది, ఇన్నాళ్ళు నేను గాడిదలాగా పెరిగినాను, నన్ను ఎప్పుడైనా కానీ నాతి వైత్తమానది పెరిగిన ఒక మాట మాట్లాడలేదు, ఎప్పుడు నన్ను పిలవలేదు, ఎప్పుడైనా ఒక చిన్న మాట నన్ను అడగలేదు, నేను ఎందుకు ఇక్కడ ఉండాలని చెప్పేసి ఆమె చెప్తుంది. నేను ఎందుకు ఇక్కడ ఉండాలా ఏ అని చెప్పేసి నేను దానివల్ల నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి ఈ ఒక పాయింట్ చెప్తుంది. పించాయి పడితేనో ఆండాలి పోలే, చిన్నప్పుడు నేను
పరిపక్వం చెందలేదు కదా ఆండళ్ళలాగా. చిన్నప్పుడు నేను భక్తులు కృష్ణ భక్తులు మునుగులేదు కదా, నేను ఎందుకు ఇక్కడ ఉండాలని చెప్పేసి ఆమె రామాంజాచార్య ఈ మాట రామాంజాచార్యగా చెప్తుంది. రామాంజాచార్య మళ్ళీ మీ ఏం చెప్తుందని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ క్లాసులు మనము తెలుసుకుందాము. ఇంకా వేరే ఇంకా 81 పాయింట్లు మనం ఇప్పుడు 10 పాయింటే మనం తెలుసుకున్నాము, మిగిలిన ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. అది మళ్ళీ మన మనకు భగవంతుడు అవకాశం ఇచ్చినప్పుడు ఇస్తాడు. మళ్ళీ ముందు క్లాస్ ఎప్పుడన్నా మనం చెప్తాను, అప్పుడు మళ్ళీ మళ్ళీ కూర్చొని తెలుసుకుందాము మిగిలిన అన్ని పాయింట్స్. సరే, శ్రద్ధతోటి వినిందానికి మీ అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ.